Our course name is Agricultural Crop Production. In Agricultural Crop Production, for second year students, so far we are dealing with paper 2, that is Management of Horticulture Crops. In Management of Horticulture Crops, today we are going to discuss about Unit 7, that is Production of Plantation Crops. In Production of Plantation Crops, we have already completed Part 1 in our previous class, that is Cultivation Practices of Papaya. And now, today we are going to discuss about Unit 7 Part 2, that is Papaya Plant Protection. Unit 7, manaki vanijya pantalu, tota pantalu ainatuvanti boppayi, kobbari gurinchi telijestundi. Indulo Part 1 lo bhaganga manamu intaku mundu class lo boppayi sagu vidhanam gurinchi telusukunnamu. ఈ రోజు క్లాస్ లో మనము యూనిట్ 7 పార్ట్ 2 లో భాగంగా బొప్పాయి సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకోబోతున్నాము. బొప్పాయి సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా సింప్టమ్స్ అండ్ కంట్రోల్ మెథడ్స్, బొప్పాయిని ఆశించేటటువంటి ప్రధానమైన తెగుళ్ళు మరియు పురుగులు, వాటి యొక్క లక్షణాలు, అదేవిధంగా నివారణ చర్యలు. అంటే ఒకవేళ ఏదైనా పురుగు ఆశించినప్పుడు లేదా తెగులు ఆశించినప్పుడు మొక్క ఏ విధమైన లక్షణాలను చూపిస్తుంది, ఏ లక్షణాలను బట్టి మనము ఆ తెగులు లేదా పురుగు ఆశించినట్లు మనం అంచనా వేసుకోవచ్చు, అదేవిధంగా వాటిని ఏ విధంగా నివారించుకోవాలి, తెగులు లేదా పురుగుల్ని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ముందుగా బొప్పాయిలోని ముఖ్యమైన తెగుళ్ళు, డిసీజెస్. అందరికీ తెలిసిందే, డిసీజెస్ అనేవి కంటికి కనిపించినటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటి వలన రావడం జరుగుతుంది. డిసీజెస్ అనేవి ఒకసారి తెగులు అనేది ఆశించిన తర్వాత దానికి కంట్రోల్ అనేది చాలా కష్టము. కాబట్టి ముందుగానే మనము ముందు జాగ్రత్త చర్యలుగా వేసవి దుక్కులు చేసుకోవడము, విత్తన శుద్ధి చేసుకోవడము, సరైన దూరాన్ని పాటించడము, పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఒకవేళ ఏదైనా తెగులు లేదా పురుగు ఆశించినట్లయితే ఆ మొక్కను పీకి నాశనం చేయడము, అదేవిధంగా తెగులు ఆశింపజేసే రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, పిండి నల్లి ఇట్లాంటివి ఏవైనా కానీ మన పొలంలో ఉన్నట్టయితే ముందుగా వాటిని నివారణ చేసుకోవడం వల్ల, ఈ విధంగా మనం ముందు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల పంటను తెగుళ్ళు మరియు పురుగుల బారి నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది. మనకి బొప్పాయిలో వచ్చినటువంటి ప్రధానమైన తెగుళ్ళు పౌడరీ మిల్లు, బూడిద తెగులు, లీఫ్ బ్లైట్, ఆకుమచ్చ తెగులు, డ్యాంపింగ్ ఆఫ్, నారుకుళ్ళు తెగులు లేదా కాండంకుళ్ళు, ఫూట్ రాట్ కాండం మొదలుకుళ్ళు, ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు, పపాయ మొజాయిక్ ఇది ఒక వైరస్ తెగులు, లీఫ్ కల్ ఆఫ్ పపాయ బొప్పాయి ఆకుముడత, పపాయ రింగ్ స్పాట్ వైరస్. మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఆఫ్ పపాయ, చాలా ముఖ్యమైన డిసీజ్. ఎక్కువగా పండ్లు ఏర్పడిన తర్వాత బొప్పాయి పంటను ఆశించి అధిక నష్టాన్ని కలిగించేటటువంటి తెగులుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అదే మనకి బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్. నెక్స్ట్ పెస్ట్స్, పురుగులు. పురుగులు వచ్చేసి వైట్ ఫ్లై తెల్లదోమ, అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై పండు ఈగ, యాష్ వీవిల్స్, గ్రీన్ పీచ్ అఫిడ్. అఫిడ్స్ అంటే పేనుబంక అని అర్థం. ఇవి పురుగులు అన్నమాట, ప్రధానంగా మనకి బొప్పాయిలో కనిపించే పురుగులు తెగుళ్ళు. వీటి యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొదటిది పౌడరీ మిల్లు తెగులు. ఇది ఒక తెగులు, ఇది ఒక శిలీంధ్రం ద్వారా ఆశిస్తుంది. పౌడరీ మిల్లును తెలుగులో బూడిద తెగులు అని అంటారు. ఇది చాలా పంటల్లో మనకి కనిపిస్తుంది. పత్తి, మొక్కజొన్న, జొన్న, మిరప, టమాటా, వంగ, బెండ అన్ని పంటల్లో కూడా ఈ శిలీంధ్రపు, ఈ ఫంగల్ డిసీజ్ అనేది అన్ని పంటల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు క్లాసులో కూడా మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. బొప్పాయికి వచ్చేసరికి దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ వైట్ మైసీలియా గ్రోత్ అపియర్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్, ఫ్లవర్ స్టాక్స్ అండ్ ఫ్రూట్. తెల్లటి శిలీంధ్రపు పెరుగుదల మనకి ఆకుల మీద, పుష్పగుచ్చాల మీద, పండ్ల మీద కనిపించడము జరుగుతుంది. సివియర్ అటాక్ కాజెస్ ఎల్లోయింగ్ అండ్ డిఫోలియేషన్ ఆఫ్ లీవ్స్. ఉధృతి కనుక ఎక్కువైనట్లయితే ఆకులన్నీ పసుపు రంగుకు మారిపోయి వడలి రాలిపోవడము జరుగుతుంది. ఇక్కడ మనకి నష్టం ఏంటి ఆకులు రాలిపోవడం వల్ల అంటే, ఆకుల మీద శిలీంధ్ర పెరుగుదల ఏర్పడినప్పుడు ఆకులు అనేవి కిరణజన్య సమయక్రియ సరిగా జరుపుకోలేవు, తద్వారా కాయలు అనేవి సరిగా ఎదగవు, అందువల్ల రైతు యొక్క దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశము ఉంటుంది. ఆకుల పైన, కాడల పైన, కొత్త చిగుర్ల పైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్ర పెరుగుదల కనిపిస్తుంది.
ఇలా కనిపించినప్పుడే ముందుగానే మనము నివారణ చర్యల్ని చేపట్టాలి. అది ఉధృతి ఎక్కువైనంత వరకు మనము ఎదురు చూడకూడదు. కంట్రోల్, నివారణ ఏ విధంగా చేయాలి? స్ప్రే వెట్టబుల్ సల్ఫర్, అంటే నీటిలో కడిగే గంధకపు పొడిని మనము 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కెరాటిన్ లేదా హెగ్జాకోనజోల్ వంటి మందుల్ని కూడా మనము 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ బూడిద తెగుల్ని మనము తగ్గించుకునే అవకాశము ఉంది. నెక్స్ట్ లీఫ్ బ్లైట్, ఆకుముడత. The disease first appears as small discolored lesions which are irregularly scattered on the leaves. Munduga chinnati neeti machchalu anevi aakulu meeda erpadadam jarugutundi akkada akkada. Tad tarvata these spots become irregular in shape, then increase in size and appear brown to grey in color. A light yellow zone surrounds the spot. Kramanga ee neeti machchalu anevi em avutu untayi ante vaati yokka size perugutu undi పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా ఆ నీటి మచ్చలు కాస్త గోధుమ రంగులోకి మారిపోయి ఆ గోధుమ రంగు మచ్చల చుట్టూ ఒక పసుపు రంగు వలయం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విధంగా గోధుమ రంగు మచ్చ చుట్టూ పసుపు రంగు వర్ణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సెవరల్ లీజన్స్ కొల్లెస్ టు కవర్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ద లీఫ్ అండ్ ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ ద హోల్ లీఫ్ డైస్. క్రమంగా ఉధృతి ఎక్కువైతున్నప్పుడు ఏమవుతుంది, ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా వ్యాపించడం వల్ల ఆకు అనేది చనిపోయే అవకాశము ఉంటుంది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. అది ఎక్కువగా అక్టోబర్ నవంబర్ ఎప్పుడైతే చలి వాతావరణంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉంటుందో అటువంటి సమయంలో ఈ యొక్క ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. నివారణకు లీటిన్ మనము మ్యాంకోజబ్ కానీ క్లోరోథలోనిల్ కానీ డైథేన్ M45 కానీ ఏదైనా ఒక మందుని పక్షన్ రోజులు అంటే 15 రోజుల్లో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం ఈ యొక్క తెగులుని నివారించుకోవచ్చు. డైథేన్ M45 2 మిల్లీలీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనం ఈ తెగులు ఉధృతిని తగ్గించే అవకాశము ఉంటుంది. డాంపింగ్ ఆఫ్ నారు కుళ్ళు లేదా కాండం కుళ్ళు, కాండం మొదలు కుళ్ళు అంటారన్నమాట. ఈ నా డాంపింగ్ ఆఫ్ ను కూడా మనం చాలా మిరప నర్సరీ పంటలు అంటే మిరప గాని టమాటా వంగ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. దిస్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ యంగ్ సీడ్లింగ్స్. నారుమడి దశలో లేదా నర్సరీ దశలో ఇది ఎక్కువగా లేత మొక్కల మీద ఈ తెగులు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. లీజన్స్ ఆర్ సీన్ ఆన్ ద స్టెమ్ ఎట్ ఆర్ జస్ట్ అబౌవ్ ద సాయిల్ లెవెల్. ఈ యొక్క నీటి మచ్చలు అనేవి కాండం భూమి పై లెవెల్లో కాండం మీద కనిపిస్తూ ఉంటాయి. ద స్టెమ్ బికమ్స్ వాటరీ అండ్ స్ట్రింగ్స్ ఫాలోడ్ బై డెత్ ఆఫ్ ద ప్లాంట్. మొక్క యొక్క కాండం అనేది నీరు నిండినట్టుగా ఉబ్బినట్లుగా అయ్యి కుచించుకుపోతుంది. ఆటోమేటిక్ గా మొక్క మొత్తం కూడా చనిపోవడము జరుగుతుంది. నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా తయారై కుళ్ళిపోతాయి. ఒకవేళ ఇది నర్సరీ దశలో ఎక్కువ వస్తుంది, ఇన్ కేస్ ఇది పండ్లు ఏర్పడిన తర్వాత గనుక మొక్కను ఆశించినట్లయితే చెట్టు మొత్తం కూడా చనిపోయే అవకాశము ఉంటుంది. ముందు మనం ఏం చేయాలంటే మొక్క మొదల దగ్గర దీని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో చెప్పుకున్నట్లు మొక్క మొదలు చుట్టూ ఎట్టి పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్నట్లయితే ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. నీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉండకూడదు. బిఫోర్ సోయింగ్ ద సీడ్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఫంగల్ కల్చర్ ఆఫ్ ట్రైకోడెమా విరిడి 3 to 4 grams పర్ కేజీ ఆఫ్ సీడ్ ఆర్ క్యాప్టన్ 3 grams పర్ కేజీ ఆఫ్ సీడ్ టు ప్రొటెక్ట్ ద న్యూలీ ఎమర్జింగ్ సీడ్లింగ్స్. లేత మొక్కల్ని మనం తెగులు ఉధృతి నుంచి రక్షించుకోవడానికి ఏం చేయాలంటే ముందుగా విత్తనాలు విత్తే ముందే 3 నుంచి 4 గ్రాములు కేజీ సీడ్ కి ట్రైకోడెర్మా విరిడి కానీ క్యాప్టన్ ఏదైనా ఒక తెగులు మందును ఉపయోగించి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. బోర్డో మిశ్రమం 1% లీటర్ నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల తర్వాత ట్రైకోడర్మా విరిడి 10 గ్రాముల పొడిని లీటర్ నీటిలో కలిపి మొదటి చుట్టూ బాగా తడిసేలా పోయాలి. ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది వేర్ల నుంచి మొక్కకు ఆశిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ ఏదైనా కాపర్ రాగి ధాతుకు సంబంధించినటువంటి మందుల్ని బోర్డో మిశ్రమం కానీ బోర్డాక్స్ పేస్ట్ అంటాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి వేర్లన్నీ బాగా తడిచేలాగా మనం మామూలుగా మందులు ఎలా పిచికారీ చేస్తాం అలా చేయకూడదు. ఇది మాత్రం మొక్క మొదళ్ళు తడిచేలాగా పోయాలి. ఈ విధంగా వారం రోజుల వ్యవధిలో చేసినట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
లేదా ట్రైకోడర్మా విరిడి బయోఫర్టిలైజర్ జీవనెరువైనటువంటి ట్రైకోడర్మా కల్చర్ ని కానీ మనం నీటిలో కలిపి మొక్క మొదలు చుట్టూ పోసిన ఈ యొక్క నారుకుళ్ళు తెగుళ్ళు మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మొజాయిక్, ఇది ఒక వైరస్ డిసీజ్. వైరస్ కానీ ఫంగల్ శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి రావాలి అంటే, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించాలంటే వాటికి వాహకాలు అనేవి చాలా అవసరం అన్నమాట, ట్రాన్స్మిటర్స్. ఈ మొక్కలో మొజాయిక్ వైరస్ ని అన్ని మొక్కల్లో కూడా వ్యాపింపచేసే వాహకాలుగా మనము ఎఫిడ్స్ పిండి నల్లిని పేర్కొంటాము. ద ఎఫిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. ఒక మొక్క నుంచి ఇంకో మొక్కలకి ఈ వైరస్ తెగులు ఎలా వస్తుంది, పిండి నల్లి ద్వారా చేరుతుంది కాబట్టి, పేనుబంక ద్వారా చేరుతుంది కాబట్టి మనము పొలంలో పేనుబంక లేకుండా జాగ్రత్తల్ని తీసుకోవాలి. ద డిసీజ్ సిమ్టమ్స్ అపియర్ ఆన్ ద టాప్ యంగ్ లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్. ముఖ్యంగా మొవ్వు భాగంలో ఉన్నటువంటి లేత ఆకుల మీద మనము ఈ తెగులు లక్షణాలని గమనించవచ్చు. ద లీవ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ అండ్ షో బ్లిస్టర్ లైక్ ప్యాచెస్ ఆఫ్ డార్క్ గ్రీన్ టిష్యూ ఆల్టర్నేటింగ్ విత్ ఎల్లోయిష్ గ్రీన్ లామినా. ఆకుల పైన పసుపు వర్ణము ఆకుపచ్చ వర్ణము కలిగిన కణజాలం తయారై ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. ఆకు కంటే కూడా ఈ పసుపు వర్ణము మచ్చలు అనేవి కొంచెం ఉబ్బినట్లుగా కనపడుతూ ఉంటాయి. దీనివల్ల ఆకులన్నీ కూడా ఎండిపోవడంతో కాయ పరిమాణం తగ్గి నాణ్యతని కోల్పోతుంది. ఇది ఒక వైరస్ తెగులు. ఈ వైరస్ ని ఎవరు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు అంటే ఎఫిడ్స్ పేనుబంక. నివారణ, గుడ్ ఫీల్డ్ శానిటేషన్. ముందస్తుగా మనము లోతు దుక్కులు చేసుకోవాలి. పొలంలో ఎక్కడైనా తెగులు ఆశించిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని పీకి వెంటనే కాల్చివేయాలి. అప్లికేషన్ ఆఫ్ కార్బోఫ్యూరాన్ 1 kg పర్ హెక్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ సీడ్స్ ఫాలోడ్ బై 2-3 ఫోలియా స్ప్రేస్ ఆఫ్ ఫాస్ఫోమిడాన్ ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 days స్టార్టింగ్ ఫ్రమ్ 15-20 days ఆఫ్టర్ సోయింగ్ ఎఫెక్టివ్లీ చెక్స్ ద పాపులేషన్ ఆఫ్ ఎఫిడ్స్. ముందుగా మొక్కలు నాటుకునే ముందే మనము హెక్టార్కి 1 kg కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లి, తర్వాత మొక్కలు నాటిన 15-20 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు గనుక ఈ ఫాస్ఫోమిడాన్ అనే మందుని మనము పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పేనుబంక ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా పేనుబంక నుంచి, అదేవిధంగా ఈ మొజాయిక్ వైరస్ నుంచి మనం మన బొప్పాయి పంటని కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్ రాట్, కాండము కుళ్ళు. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద అపీరెన్స్ ఆఫ్ వాటర్ సోక్డ్ ప్యాచెస్ ఆన్ ద స్టెమ్ నియర్ ద గ్రౌండ్ లెవెల్. భూమికి దగ్గరలో కాండం మీద నీటితో నిండినటువంటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట, ఉబ్బెత్తుగా ఏర్పడుతుంది. దీస్ ప్యాచెస్ ఎన్లార్జ్ ర్యాపిడ్లీ అండ్ గ్రిడిల్ ద స్టెమ్ కాజింగ్ రాటింగ్ ఆఫ్ ద టిష్యూస్ విచ్ దెన్ టర్న్ డార్క్ బ్రౌన్ ఆర్ బ్లాక్. ఈ ప్యాచెస్, ఈ నీటి మచ్చలు అనేవి ఒకదానితో ఒకటి కాండం మీద కలిసిపోయి కాండం మొత్తం కూడా కుళ్ళిపోవడానికి కారణం అవుతుంది అన్నమాట. లోపల కణజాలం అంతా కుళ్ళిపోతుంది కాండం లోపల. వెన్ ఆటోమేటిక్ గా ఆ కుళ్ళిపోయిన తర్వాత ఆ కాండం అంతా ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులోకి మారిపోయి మొక్క చనిపోతుంది. ఫ్రూట్ ఇఫ్ ఫార్మ్డ్ ఆర్ షివిల్డ్ అండ్ మాల్ ఫార్మ్డ్. ఇటువంటి మొక్కల మీద కామన్ గా పూల కాయలు అనేవి ఏర్పడవు. ఇన్ కేస్ కాయలు ఏర్పడినా గానీ అవి అన్ని కుచించుకుపోయినట్లు లేదా ఒక నిర్దిష్టమైన ఆకృతి లేకుండా ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్లీ ద ప్లాంట్ డైస్. ఆటోమేటిక్ గా ఉధృతి ఎక్కువైనప్పుడు, కాండం మొత్తం కుళ్ళిపోయినప్పుడు మొక్క ఏమవుతుంది, చనిపోతుంది. కాండం మొదలు కుళ్ళిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురు లాంటి ద్రవము కారుతుంది. నివారణకు 1 kg ట్రైకోడర్మా శిలీంద్రము పశువుల ఎరువు మాగబెట్టి చెట్ల పాదుల్లో వేసుకోవాలి. అదేవిధంగా తెగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి రిడోమిల్ ఎంజెడ్ కానీ లేదంటే కాపరాక్సిక్లోరైడ్ ఏదైనా రాగి ధాతు సంబంధమైనటువంటి మందుని మనము లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలను తడుపుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతిని, కాండం కుళ్ళు తెగులు ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. లీఫ్ కల్, ఆకు ముడత. ఇది కూడా ఒక వైరస్ డిసీజ్ అన్నమాట, వైరస్ ద్వారానే ఆశిస్తుంది. కర్లింగ్ క్రింక్లింగ్ అండ్ డిస్టార్షన్ ఆఫ్ లీవ్స్, డిడక్షన్ ఆఫ్ లీఫ్ లామినా, రోలింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్స్ ఇన్వర్డ్ అండ్ డౌన్వర్డ్, థిక్కనింగ్ ఆఫ్ వెయిన్స్. లీవ్స్ బికమ్ లెదరీ, బ్రిట్టిల్ అండ్ డిస్టార్టెడ్. ప్లాంట్స్ స్టంటెడ్, ఎఫెక్టెడ్ ప్లాంట్స్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ స్ప్రెడ్ బై వైట్ ఫ్లై బెమిసియా టబాకీ. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొజాయిక్ వైరస్ అనేది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అది ఆకుముడత అనేది తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ
వలన ఈ యొక్క వైరస్ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఏమవుతాయంటే ఆకులన్నీ కూడా వికృత రూపం దాల్చి కిందికి ముడుచుకుపోతాయి అన్నమాట. ఈ నెలేమో ఉబ్బెత్తుగా తయారైతాయి, ఆకు కణజాలం అంతా కిందికి ముడుచుకుపోయి సరిగా మొక్క పెరుగుదల ఉండదు, ఆటోమేటిక్గా మొక్కలన్నీ పెరుగుదల ఆగిపోతుంది. ఇటువంటి మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ పూత కాత అనేది ఉండదు. తెల్లదోమ అయినటువంటి బెమీసియా టబాకి ద్వారా ఈ యొక్క తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. అదేవిధంగా కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి కాయలు అనేవి ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినప్పటికీ అవి సహజ ఆకారంలో లేకుండా వంకర టెంకరగా తయారవుతాయి. అటువంటి వాటికి మార్కెట్లో ఎటువంటి వాల్యూ ఉండదు, ఆటోమేటిక్గా దిగుబడి అనేది తగ్గిపోతుంది. నివారణ కొరకు ముందుగా మనము తెగులు ఆశించిన మొక్కల్ని గమనించి వాటిని పీకి కాల్చివేయాలి. రెండోది సాయిల్ అప్లికేషన్ ఆఫ్ కార్బోఫ్యూరాన్ గుళికలు అట్ ద రేట్ 1 kg పర్ హెక్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ అండ్ 4 to 5 ఫోలియర్ స్ప్రేస్ ఆఫ్ డైమీథియోయిడ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 days ఎఫెక్టివ్లీ కంట్రోల్స్ వైట్ ఫ్లై పాపులేషన్. ముందుగా తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించడం కోసం మనం కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. తర్వాత డైమీథియోయిడ్ని 4 to 5 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తెగులను మనము తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసేటటువంటి రసం పీల్చే పురుగులైన తెల్లదోమ కానీ, పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులు ఇట్లాంటివి మన పొలంలో లేకుండా చర్యలు తీసుకోవాలి. పపాయా రింగ్ స్పాట్ వైరస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఆఫ్ పపాయా. బొప్పాయిని ఆశించేటువంటి అతి ముఖ్యమైన వైరస్ తెగులు ఇది. ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగలాగా మారుతాయి. కాయలు మరియు కాండం మీద ఉంగరం లాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు కాయ మీద అక్కడక్కడ చిన్నగా గుండ్రటి మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి, అదే రింగ్ స్పాట్ వైరస్ అని అంటారు అన్నమాట. ఈ తెగులు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా మామూలుగా బొప్పాయి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి కదా, అలా కాకుండా సన్నగా అయిపోతాయి. పెరుగుదల అనేది ఉండదు. కాయల మీద, కాండం మీద, ఆకుల మీద, అన్నిటి మీద కూడా ఈ యొక్క మచ్చలు ఏర్పడతాయి. The disease consists of concentric rings and spots or C-shaped markings, a darker green than the background green fruit color. పండు ఒక రంగులోని పచ్చటి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి సర్కిల్స్ అనేవి కాయల మీద, కాండం మీద, ఆకుల మీద ఏర్పడతాయి. Vigor of trees and fruit set is usually reduced depending on the age of the plant when infected. మొక్క వయసును బట్టి కొన్నిసార్లు తట్టుకుంటాయి, కొన్నిసార్లు పండ్లు పూత కాత అనేది ఉండకుండా చెట్లు అనేవి ఎండిపోవడం జరుగుతుంది. ఫ్రూట్ క్వాలిటీ పర్టికులర్లీ ఫ్లేవర్ ఈజ్ ఆల్సో అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. పండు యొక్క నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగలాగా మారుతాయి. అదేవిధంగా వైరస్ తగిన కాయలు, ఈ యొక్క తెగులు సోకిన కాయలు మార్కెట్ వాల్యూని వాటి యొక్క ఆకారం సరిగా లేక నాణ్యత తగ్గిపోతుంది. అదేవిధంగా వాటి యొక్క నిల్వ శక్తి, నిల్వ సామర్థ్యము అనేది కూడా తగ్గిపోతుంది, తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట. అట్లాంటి వాటిని మనం స్టోర్ చేసినా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. పొలం చుట్టూ 2 వరుసల మొక్కజొన్న అడ్డు పంటగా బొప్పాయి నాటే నెల ముందు పెంచుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ల నుంచి మనము రక్షణ పొందవచ్చు. నివారణకు వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసేటటువంటి రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదొమ్మ, పేనుబంక, తామర పురుగులు వీటిని నివారించడానికి డైమీథియోయిడ్, మీథైల్ డెమటాన్, ప్రిపోనిల్ లేదా ఇంకేదన్నా క్రిమి సంహారక మందుల్ని మనము 2 ml లీటర్ నీటికి కలిపి నెలకు ఒకసారి చొప్పున 5 నెలల వరకు గనుక మనం పంట వేసిన తర్వాత 5 నెలల వరకు గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ తెగుళ్ల నుంచి మనము మన యొక్క బొప్పాయి పంటని చాలా సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రసం పీల్చే పురుగులు అనేవి మన పంట పొలంలో లేకుండా చూసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఉంటే ఏమవుతాయంటే అవి ఆకులు అడుగున చేరి రసాన్ని పీల్చడంతో పాటు ఒక మొక్కలో ఉన్న వైరస్ తెగుళ్ళని ఇంకొక మొక్కకి, అలా తోట మొత్తం కూడా తెగుళ్ళ బారిన పడే విధంగా చేసే అవకాశం ఉంటుంది. 2 రకాల నష్టం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ తెగుళ్ళ యొక్క ఉధృతి అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ పెస్ట్స్ ఆఫ్ పపాయ. ఇక్కడ వరకు మనకి డిసీజెస్ ఆఫ్ పపాయ, బొప్పాయిలోని తెగుళ్ళు అనేవి కంప్లీట్ అయిపోయాయి. అది ఫుడ్ రాటు, పౌడరీ మిల్లు, ఆల్టర్నేట్ యా లీఫ్ బ్లైట్, మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్, లీఫ్ కర్ల్, ఇవన్నీ కూడా మన యొక్క బొప్పాయిలో గమనించినటువంటి ముఖ్యమైన తెగుళ్ళు. ఇప్పుడు బొప్పాయిని ఆశించినటువంటి ముఖ్యమైన పురుగులు. అందులో మొదటిది చాలా ఇంపార్టెంట్ పురుగు ఏంటంటే ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ. ఇది మనకి పండ్ల తోటల పండ్లలో
ఎక్కువగా కనిపిస్తుంది, మామిడిలు ఆశిస్తుంది, అదేవిధంగా బొప్పాయి, వివిధ రకాల పండ్ల మీద ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఆశిస్తుంది అన్నమాట. పండు ఈగ అంటాం తెలుగులో. మ్యాంగోస్ పంక్చర్ ఇంటూ సెమీ రైప్ ఫ్రూట్స్ విత్ డికేడ్ స్పాట్స్ ఊజింగ్ ద ఫ్లూయిడ్ అండ్ బ్రౌనిష్ రాటన్ ప్యాచెస్ ఆన్ ఫ్రూట్స్ డ్రాపింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఈ యొక్క తల్లి పురుగులు ఏం చేస్తాయంటే తమ సూది లాంటి మొనని కాయ మీద కుచ్చి లోపల గుడ్లను పెడతాయి. పెట్టినప్పుడు ఈ లార్వాలు అనేవి హ్యాచ్ అయ్యి ఆ లోపల పండు లోపల ఉన్న గుజ్జు అంటే తినివేయడం వల్ల కాయలు కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. బొప్పాయిలో పండు ఈగ కాయలు పక్వానికి వచ్చిన తర్వాత కాయలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ ఈగలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట పండు ఈగలు. ఈ తల్లి ఈగ తన సూది లాంటి మొనను కాయల చర్మం కిందికి చొప్పించి గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది. అంటే లోపల పురుగులు ఉన్నట్లు గాని మనకు తెలియదు, కాయ పూర్తిగా కుళ్ళిపోయేంత వరకు కూడా మనకి లోపల పురుగు ఆశించినట్లు తెలియదు అన్నమాట. ఈ గుడ్లు 3 నుంచి 4 రోజుల్లో పొదిగి చిన్న లార్వాలుగా వృద్ధి చెందుతాయి. చిన్న చిన్న పురుగులు బయటికి వస్తాయి. ఈ వచ్చిన పురుగులు ఏం చేస్తాయి అంటే కాయలోని గుజ్జును మొత్తాన్ని తినడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడము జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ రీసెస్ అన్నమాట. ఏదైతే పంట చేతికి వచ్చిన తర్వాత ఇటువంటి ఒక పురుగు ఆశిస్తే ఆటోమేటిక్ గా దిగుబడి రైతు యొక్క ఆదాయం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా ఇంపార్టెంట్ పెస్ట్ ఫ్రూట్ ఫ్లై పండు ఈగ. నివారణ కోసం ఏం చేయాలంటే ముందుగా మనం తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. చెట్ల కింద పడిపోయిన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి. పడిపోయిన పండ్లు కానీ రాలిపోయిన ఉంటాయి కదా, అట్లాంటి వాటిని ఎప్పటికప్పుడు మనం తీసివేయాలి. ఆ విధంగా మనం తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మూతేల్ ఇజినాల్ ఎర్రబుట్టలను అంటే ఫిరమోన్ ట్రాప్స్ ని కనుక ఉపయోగించినట్లయితే, ఈ ఫిరమోన్ ట్రాప్స్ ని మనము పొలంలో ఎకరానికి 4 చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ యొక్క వాసనకి మీథేల్ యూజినాల్ యొక్క ఫిరమోన్ వాసనకి మగ ఈగలు అనేవి ఆకర్షింపబడతాయి. దానివల్ల ఆటోమేటిక్ గా వీటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. పండు ఈగ చాలా ఇంపార్టెంట్ పెస్ట్ బొప్పాయిలు. నెక్స్ట్ వైట్ ఫ్లై తెల్ల దోమ. ఇది ఒక రసం పీల్చే పురుగు. నిమ్స్ అండ్ అడల్ట్ సక్ ద శాఫ్రమ్ అండర్ సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్. తల్లి మరియు పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల అడుగు భాగాన చేరి ఆకులోని రసాన్నంతా పీల్చివేస్తాయి. తద్వారా ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోయి కిరణజన్య సంయోక్రియ అనేది సరిగా జరగక చనిపోయే అవకాశము ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే తల్లి ఈగ ఇట్లుంటుంది అనమాట. తెల్ల దోమ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవి గుంపులు గుంపులుగా ఆకులు అడుగు భాగాన చేరి మొత్తం రసాన్ని పీల్చివేస్తాయి అన్నమాట. ఫీల్డ్ శానిటేషన్ అంటే మనము ఎప్పటికప్పుడు మన యొక్క తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇన్స్టాలేషన్ రిమూవల్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్స్ అంటే తెల్లదోమలు ఉండడానికి అవకాశం కల్పించి ఇతర పంటలను కూడా మనము ఇతర మొక్కల్ని మనము నివారించుకోవాలి. ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటే ఏంటంటే పొలంలో అక్కడక్కడ పసుపు రంగు అట్టాలు, పసుపు రంగు అట్టాలకి మనం గ్రీజ్ పూసి కనుక ఉంచినట్లయితే ఆ పసుపు రంగుకి ఇవి పురుగులు అనేవి దోమలు తెల్లదోమలు అనేవి ఆకర్షింపబడి వస్తాయి. వచ్చినప్పుడు ఆ యొక్క గ్రీజ్ పూయడం వల్ల దానికి అతుక్కుపోతాయి. తద్వారా మనం వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పసుపు రంగు అట్టాలని కనుక మనం గ్రీజు పూసి పొలంలో అక్కడక్కడ ఉంచినట్లయితే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకునే అవకాశము ఉంటుంది. స్ప్రే అప్లికేషన్ ఆఫ్ ఇమిడాక్లోప్రి 200 SL ఎట్ ది రేట్ 0.01% డ్యూరింగ్ హెవీ ఇన్ఫెస్టేషన్. తెగులు ఉధృతి కనుక ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేయడానికి తల్లి మీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మీథేల్ డెమటాడ్ కానీ డైమీథోయేట్ కానీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. ఎందుకంటే పురుగులు మనకి ఆకుల అడుగు భాగంలోనే ఉండి నష్టాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనము నివారించుకోవచ్చు. ఈ పురుగుల్ని ఎందుకు మనం నివారించుకోవాలి ఇమీడియట్ గా అంటే వీటి ద్వారా వైరస్ తెగుళ్ళు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అంటే తెగులు ఉధృతి పురుగు ఉధృతి ఎక్కువ కాకముందే మనం ముందస్తుగానే వీటిని నివారించుకునే చర్యలు చేపట్టాలి. యాష్ వీవిల్స్ గ్రబ్ ఫీడ్ ఆన్ ద రూట్స్ విల్టింగ్ ఆఫ్ యంగ్ సాప్లింగ్స్ నచ్చింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్ బై అడల్ట్స్. ఈ యొక్క గ్రబ్ వేరు పురుగు అనేది ఏం చేస్తుందంటే ఈ వేర్ల మీద ఉన్నటువంటి కణజాల మొత్తాన్ని తింటుంది. వేర్ భూమి లోపల వేర్ల మీద ఆశించి దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం కణజాలాన్ని మొత్తం తినివేస్తుంది అన్నమాట. దీనివల్ల లేత మొక్కలు అనేవి వడలిపోతాయి. నచ్చింగ్ ఆఫ్ లీఫ్ మార్జిన్స్ బై అడల్ట్స్. ఆ తర్వాత అడల్ట్స్ తల్లి పురుగులు ఆకుల మీద అదేవిధంగా కాండం మీద ఆశించి
అందులో ఉన్నటువంటి మెత్తటి కణజాలాన్ని తినివేయడం వల్ల చెట్లు చనిపోయే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ పెస్ట్ అన్నమాట యాష్ వీవిల్స్ అనేది. వేరు పురుగులనే మన కంటికి కనిపించకుండా భూమి లోపలే ఉండి వేర్లను తినేయడం వల్ల చెట్టు ఎండిపోయి చనిపోతుంది. నివారణకు కలెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద అడల్ట్స్. తల్లి పురుగులను కనుక మనం గమనించినట్లయితే వెంటనే వాటిని నాశనం చేసేయాలి. స్ప్రే కార్బారిల్ ఎట్ ద రేట్ 50 WP అంటే వెట్టబుల్ పౌడర్ రూపంలో కార్బారిల్ ని 2 గ్రాముల లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క యాష్ వీవిల్స్ యొక్క ఉధృతిని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. గ్రీన్ పీచ్ అఫిడ్ పేను బంక. మీరు ఇక్కడ గమనించవచ్చు ఇవి తల్లి పురుగులు పేను బంక. నిమ్స్ అండ్ అడల్ట్స్ అగ్ ద సాఫ్రమ్ లీవ్స్ పీటియోల్స్ అండ్ ఫ్రూట్స్. గమనించినట్లుగా అవి ఆకుల మీద అదేవిధంగా పండ్ల మీద కాండ భాగం మీద చేరి గుంపులు గుంపులుగా చేరి ఆకులు వాటిలో ఉన్నటువంటి రసాన్ని పీల్చి వేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ఏమవుతాయంటే వడలిపోయినట్లు వంకర్లుగా మారిపోయి కొన్ని రోజులకి అవన్నీ కూడా రాలిపోవడం జరుగుతుంది. ప్రీమెచ్యూర్ ఫ్రూట్ డ్రాప్ అంటే పక్వానికి రాకముందే పండు అనేది రాలిపోవడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మన యొక్క పొలంలో రసం పీల్చే పురుగుల ఉధృతిని ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. లేనట్లయితే ఈ యొక్క పురుగులు ఆకులతో పాటు కాండము కాయల మీద కూడా ఆశించి వాటి యొక్క రసాన్ని పీల్చడం వల్ల చెట్లు మొత్తం ఎండిపోయే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అఫిడ్స్ పేను బంక వల్ల మనకి వైరస్ తెగుళ్ళు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వీటిని మనము నివారించుకోవాలి. కంట్రోల్ రిమూవ్ అండ్ డెస్ట్రాయ్ డ్యామేజ్డ్ ప్లాంట్ పార్ట్స్. ముందుగా ఆశించినటువంటి మొక్క భాగాలని మనము పీకి నాశనం చేసేయాలి. స్ప్రే డైమీథియేట్ ముందు ఏ పంటలోనైనా కానీ రసం పీల్చే పురుగులైనా తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగులు వీటి నివారణకు మీథైల్ డెమటాన్ కానీ డైమీథోయేట్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ మనము పిచికారీ మూడిట్లో ఏదైనా ఒకటి 2 మిల్లీలీటర్లు లేదా 3 మిల్లీలీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని పంటల్లో కూడా రసం పీల్చే పురుగుల్ని మనం కంట్రోల్ చేయకపోతే అవి 2 రకాలుగా మనకి నష్టాన్ని కలిగిస్తాయి. ఒకటి ఆ పురుగులు అనేవి మొక్కల మీద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒక మొక్కలో బై మిస్టేక్ ఏదైనా వైరస్ తెగులు శిలీంద్రం తెగులు ఉన్నా కానీ వాటిని తీసుకొచ్చి ఇంకో మొక్కకి అవి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ పంటలో కూడా మనము రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని పెరగనివ్వకూడదు. ఎప్పటికప్పుడు మనం ఫీల్డ్ను శుభ్రంగా ఉంచుకోవాలి, లోతు దుక్కులు చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఆశించిన మొక్కలు కనిపించినట్లయితే వాటిని పీకి నాశనం చేయాలి. ఈ విధంగా మనం ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే తెగుళ్ళు పురుగుల నుండి మన యొక్క పంటను మనము రక్షించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నులు పురుగులు కూడా ఉంటాయి బొప్పాయిలో. ఈ నులు పురుగులు అనేవి మొక్క వేరు దగ్గర చేరి వేర్ల భాగాన్ని కొరికి తింటూ ఉంటాయి. నివారణకు ఏం చేయాలంటే కార్బోఫిరాన్ 3G గుళికలు కానివ్వండి. మొక్కల చుట్టూ కూడా వేపపిండి వేయడం వల్ల ఈ నులు పురుగులు కానీ వేరు పురుగులు కానీ ఆశించవు. అదేవిధంగా గుళికలు వేయడం వల్ల కూడా ఈ నులు పురుగులు అనేవి చనిపోతూ ఉంటాయి. ఇక్కడికి మనకి యూనిట్ 7లోని పార్ట్ 2 పపాయా ప్లాంట్ ప్రొటెక్షన్ బొప్పాయి సస్యరక్షణ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ ద సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ పపాయా రింగ్ స్పాట్ వైరస్. చాలా చాలా ఇంపార్టెంట్ తెగులు బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యల గురించి రాయండి. నేమ్ ద మేజర్ పెస్ట్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ పపాయా. బొప్పాయి పంటలో మీరు గమనించినటువంటి ప్రధానమైన పురుగులు తెగుళ్ళ పేర్లను రాయండి. వాటి లక్షణాలు నివారణ ఏం రాయని అవసరం లేదు. జస్ట్ లిస్ట్ అవుట్ చేయాలన్నమాట పురుగులు ఏమేం పురుగులు ఆశిస్తున్నాయి, తెగుళ్ళు ఏ తెగుళ్ళు మనకి బొప్పాయిలో వస్తున్నాయి అనే పేర్లు మాత్రమే మనము రాయాలి. నెక్స్ట్ రైట్ అబౌట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఇన్ పపాయా. బొప్పాయి సస్యరక్షణ గురించి రాయండి అన్నప్పుడు పురుగులు వాటి యొక్క లక్షణాలు నివారణ చర్యలు అదేవిధంగా తెగుళ్ళు లక్షణాలు నివారణ చర్యల్ని మనము రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనము ప్రతి పంటని కూడా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ మొక్కలను నాటుకున్నట్టయితే ముందుగా వేసవి దుక్కులు లోతుగా చేసుకోవాలి. తర్వాత విత్తనాలని తెగులు తట్టుకునే విత్తనాలని మనము ఎంచుకోవాలి. తీసుకున్న విత్తనాలు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. సరైన మొక్కల మధ్య సరైన దూరాన్ని పాటించాలి. ఫిరమోన్ ట్రాప్స్ అంటే ఎర్రర్
విషపు ఎరలను కానీ ఎరలను కానీ మనము పొలంలో అక్కడక్కడ అమర్చాలి. అదేవిధంగా పసుపు రంగు గ్రీజ్ అట్టాలు అట్రాక్టివ్గా అంటే పురుగులను ఆకర్షించే విధంగా మనము పొలంలో అన్ని రకాల చర్యల్ని చేపట్టాలి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు తెగుళ్ళను ఆశింపజేసేటటువంటి రసం పీల్చే పురుగుల నివారణకు మనము ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు పురుగుల నుంచి మనము ఏ పంటనైనా కానీ సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము యూనిట్ 8 ప్రొడక్షన్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడికి యూనిట్ 7లోని పార్ట్ 2 బొప్పాయి ప్లాంట్ ప్రొటెక్షన్ కంప్లీట్ అయిపోయింది. మీరందరూ కూడా బొప్పాయి ప్లాంట్ ప్రొటెక్షన్, బొప్పాయి చెట్లు అనేవి దాదాపు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీలైతే ఈ తెగుళ్ళ లక్షణాలను కానీ పురుగుల లక్షణాలను కానీ గమనించడానికి ప్రయత్నించండి. ఆ మొక్క మీద ఏదైనా తెగుళ్ళ లక్షణము లేదా పురుగు లక్షణాలు మీరు గమనించినట్లయితే ఆ ఆకుని కానీ ఆ భాగాన్ని మీరు హెర్బేరియంగా తయారు చేసుకుంటే మీరు చదువుకోవడానికి, అదేవిధంగా ఈ పురుగులు తెగుళ్ళకు సంబంధించి మీరు ఒక చార్ట్, పురుగు పేరు లక్షణాలు నివారణ, అదేవిధంగా తెగులు పేరు లక్షణాలు నివారణ, ఈ విధంగా మీరు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చదువుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా నేర్చుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ కే శ్రీలత, వర్కింగ్ యాజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మెంబర్ అట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిండిప్రోలు, ఖమ్మం డిస్టిక్. అవర్ కోర్స్ ఈస్ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్. ఇన్ దిస్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వీఆర్ డీలింగ్ విత్ పేపర్ 2, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్. ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అప్ టు యూనిట్ 6, యూనిట్ 7. And today we are going to deal with unit 8, that is production of spice crops. In this spice crops, we have mainly four crops: chilies, turmeric, coriander, onion. Among these, we are going to discuss about chilies and turmeric. Part 1 is chilies and part 2 is plant protection in chilies. Part 3 is turmeric cultivation practices and part 4 is plant protection of turmeric. Today's topic is part 1, that is cultivation practices of chilies. సాగు విధానము, పంట సాగు విధానాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం ప్రతి పంటకి కూడా ఆ పంటకి కావాల్సినటువంటి అనువైన నేలలు, వాతావరణము, మొక్కలు నాటుకోవడానికి మనం ఏ విధంగా భూమిని సిద్ధం చేసుకోవాలి, విత్తన మోతాదు, విత్తే దూరము, అదేవిధంగా ఏ సమయాల్లో ఎంత మోతాదులో ఎరువులను అందించాలి, నీటి యాజమాన్యము, కలుపుని ఎలా నివారించాలి, పంట కోత తర్వాత మార్కెటింగ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా పంటను వేసినప్పుడు ఆ పంటలో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు గురించి మనకి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ప్రతి పంట సాగు విధానంలో ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. క్లైమేట్, వాతావరణము, సాయిల్స్, నేలలు, ల్యాండ్ ప్రిపరేషన్, నేల తయారీ, ప్లాంటింగ్, నాటే విధానము, ఇరిగేషన్, నీటి యాజమాన్యము, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యము, వీడ్ మేనేజ్మెంట్, కలుపు నివారణ, హార్వెస్టింగ్, పంట కోత, ఈల్డ్ దిగుబడి, ప్లాంట్ ప్రొటెక్షన్, సస్యరక్షణ. సస్యరక్షణలో వచ్చేసి మనకి పురుగులు, తెగుళ్ళు, వాటి యొక్క లక్షణాలు, నివారణ చర్యలు ఉంటాయి. చిల్లీస్ సైంటిఫిక్ నేమ్ క్యాప్సికమ్ ఆనమ్, ఫ్యామిలీ సోలనేసి, కుటుంబము
సో అలానేసి శాస్త్ర నామం వచ్చేసి క్యాప్సికమ్ యానమ్. ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక పరమైన ప్రాముఖ్యత. యూజ్డ్ యాజ్ స్పైస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ పంజెన్సీ అండ్ ప్లెజెంట్ ఫ్లేవర్. దాని యొక్క ఘాటు వల్ల దీన్ని ఎక్కువగా స్పైస్ క్రాప్గా మనము ఆహార పదార్థాలకు ఘాటు లేదా రుచిని కలిగించడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వెన్ చిల్లీస్ టేకెన్ విత్ ఫుడ్ స్టిమ్యులేట్స్ అవర్ టేస్ట్ బర్డ్స్ అండ్ దేర్ బై ఇంక్రీజ్ ద ఫ్లో ఆఫ్ సెలైవా విచ్ కంటైన్స్ ద ఎంజైమ్ అమైలేస్ విచ్ ఇన్ టర్న్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చీ ఆర్ సీరియల్ ఫుడ్స్ ఎక్సెట్రా ఇన్ టు ద ఈజీలీ అసెంబుల్ షుగర్ నేమ్లీ గ్లూకోస్. కారము, ఈ మిరపకాయలకు సంబంధించినటువంటి ఏవైనా పదార్థాలు మనం తింటున్నప్పుడు మనకి ఒక రకమైన టేస్ట్ బర్డ్స్ అనమాట, అంటే లాలాజల గ్రంథుల నుంచి మనకి ఎక్కువగా లాలాజలం అనేది రావడం, దాంట్లో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉండడం జరుగుతుంది. ఈ అమైలేజ్ ఉత్పత్తి అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు కానివ్వండి, ఆహార ధాన్యాలు అనేవి తొందరగా డైజెస్ట్ అయిపోయి దాని నుంచి మనకి గ్లూకోజ్ అనేది తొందరగా అందుబాటులోకి రావడానికి ఈ యొక్క చిల్లీస్ అనేవి చాలా చిల్లీస్ ను తినడం వల్ల వచ్చే అమైలేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. క్యాప్సిసిన్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఫిజియోలాజికల్ యాక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మెనీ ఫార్మాస్యూటికల్ ప్రిపరేషన్స్ అండ్ ఆయింట్మెంట్స్ ఫర్ కోల్డ్ సోర్ థ్రోట్ చెస్ట్ కంజెషన్. క్యాప్సిసిన్ అంటే ఏంటంటే మిరప ఘాటుకు కారణమైనటువంటి ఒక పదార్థం అనమాట. ఇది చాలా ఈ క్యాప్సిసిన్ ని ఎక్కువగా మందుల తయారీలో అంటే ఆయింట్మెంట్స్ జలుబు సంబంధించిన మందుల తయారీలో, అదేవిధంగా సోర్ థ్రోట్ అంటే గొంతుకు సంబంధించినవి, చెస్ట్ కంజెషన్ ఉదర సంబంధమైనటువంటి వివిధ రకాల ఔషధాల తయారీలో ఈ యొక్క క్యాప్సిన్ అనే పదార్థాన్ని, మిరప నుంచి లభించే క్యాప్సిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్ లైక్ ప్రిక్లీ హీట్ పౌడర్స్ అండ్ స్కిన్ ఆయింట్మెంట్స్. ప్రిక్లీ హీట్ పౌడర్స్ అంటే ఏంటంటే వేడి వాతావరణం సమ్మర్లో ఏదైతే కూల్ కోసం చల్లదనం కోసం మనం పౌడర్స్ వాడుతూ ఉంటామో వాటిని ప్రిక్లీ హీట్ పౌడర్స్ అంటారు. అట్లాంటి వాటిలో కాస్మెటిక్స్ లో కూడా, అదేవిధంగా చర్మ సంబంధమైనటువంటి ఆయింట్మెంట్స్ తయారీలో కూడా ఈ యొక్క క్యాప్సిన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లైమేట్, ఏ విధమైన వాతావరణము అనుకూలము, ఏ విధమైన వాతావరణంలో మనం ఈ యొక్క మిరపను పండించుకోవచ్చు. మాక్సిమం టెంపరేచర్ 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టు 30 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండ్ మినిమం టెంపరేచర్ ఈస్ 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఈస్ ఐడియల్. అంటే గరిష్ట ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత తక్కువలో తక్కువ కనీసం 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు మనం ఈ పంటని చాలా లాభదాయకంగా పండించుకోవచ్చు అనమాట. ఉష్ణోగ్రత అనేది 10 డిగ్రీల సెంటిగ్రేడ్కి తగ్గకూడదు, 30 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే మరీ ఎక్కువగా పెరగకూడదు. చిల్లీ ప్రిఫర్స్ ఏ వార్మ్ హ్యూమిడ్ క్లైమేట్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్ అండ్ ఏ డ్రై వెదర్ టువార్డ్స్ ద మెచ్యూరిటీ ఆఫ్ పాట్స్. ముందుగా దాని లేత దశలో, మొక్క లేత దశలో ఎక్కువగా తేమతో కూడినటువంటి వేడి వాతావరణం ఉండాలి. అదేవిధంగా కాయలు పక్వానికి వచ్చినప్పుడు ఎక్కువగా వేడి అనేది అవసరం అనమాట. అప్పుడే అందులో ఉన్నటువంటి తేమ ఆవిరైపోయి కాయలు తొందరగా గట్టిపట్టడం అనేది జరుగుతుంది. ఘాటు మిరపకాయలు మంచు వాతావరణాన్ని తట్టుకోలేవు. మట్టి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నట్లయితే మొక్కల్లో సాధారణ ఎదుగుదల ఉంటుంది. మిరప మొక్క పెరుగుదలకు 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అనుకూలమైంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఘాటు ఎక్కువగా ఉండేవి, ఘాటు తక్కువగా ఉండేవి. మనం ఘాటు ఎక్కువగా ఉండే కాయలను తీసుకున్నట్లయితే వాటికి తేమతో కూడిన వాతావరణం అనేది అసలు అనుకూలం కాదు. ఎప్పుడూ కూడా పంట పెరుగుదల లేత దశ నుండి కాయలు వచ్చేంత వరకు కూడా ఎప్పుడూ కూడా వేడి వాతావరణమే ఉండాలి. ప్రతిరోజు 9 నుండి 10 గంటల కాంతి మొక్క ఎదుగుదలను మెరుగుపరుస్తుంది. అంటే డే సన్ లైట్ అనమాట, సూర్యరశ్మి అనేది కనీసము 9 నుండి 10 గంటలు ఉన్నట్లయితే మొక్క బాగా పెరుగుతుంది. 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మొక్క పైకి భాగాలు బాగానే ఉంటాయి, కానీ అది వేరు యొక్క ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఎప్పుడైతే 30 డిగ్రీల సెంటిగ్రేడ్ అంతకంటే ఉష్ణోగ్రతలు పెరిగితే మనకు మొక్కలు చూడడానికి మంచిగానే అనిపించినప్పటికీ పైకి లోపల ఆ వేరు భాగం అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఒకవేళ ఉష్ణోగ్రత గనక మరీ ఎక్కువైపోయి 37 డిగ్రీస్ కంటే ఎక్కువ అయినట్లయితే దిగుబడి అనేది చాలా గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. సాయిల్స్, నేలలు, ఏ రకమైన నేలల్లో మనము ఈ యొక్క మిరపను పండించుకోవచ్చు అంటే చిల్లీ ఇస్ గ్రోన్ ఇన్ మెనీ టైప్స్ ఆఫ్ సాయిల్ శాండీ టు హెవీ క్లే. ఏ వెల్ డ్రైన్డ్ ఫెయిర్లీ లైట్ ఫర్టైల్ లోమ్ విత్ ఏ ఫెయిర్ మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీస్ ఐడియల్. సారవంతమైనటువంటి నీరు నిల్వ ఉండి అదేవిధంగా తేమ నిల్వ ఉండగలిగే వెల్ డ్రైన్డ్ అంటే మన యొక్క డ్రైనేజ్ సమస్యలు లేకుండా డ్రైనేజ్
కూడా అనుకూలంగా ఉండేటటువంటి నేలలు. ముఖ్యంగా సారవంతమైన నేలలు అనేవి చాలా అనుకూలము. ఇసుకతో కూడినటువంటి అదేవిధంగా బంకమట్టి నేలలు కూడా చాలా అనుకూలం. వెల్ డ్రైన్డ్ లోమి సాయిల్స్ రిచ్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ విత్ పిహెచ్ రేంజ్ 6.5 to 7.5. ఉదజని సూచిక అనేది కనీసము సారవంతంగా ఉన్న నేల యొక్క ఉదజని సూచిక 6.5 to 7.5 వరకు ఉన్న నేలల్లో మనము ఈ యొక్క మిరప పంటని చాలా బాగా పండించుకోవచ్చు. బరువైన నేలలు వర్షాధార పంటకు, నీటి ఆధార పంటకు చల్కా నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. వర్షాధార పంట ఇరిగేటెడ్ క్రాప్, రెయిన్ఫెడ్ క్రాప్ అయితే మనకి బరువైన నేలలు అనుకూలంగా ఉంటాయి. అదే ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే, ఇరిగేటెడ్ క్రాప్ అనుకోండి, అట్లాంటప్పుడు ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనేవి చాలా అనుకూలం. వెరైటీస్ రకాలు, దెర్ ఈస్ ఎ లార్జ్ వేరియేషన్ ఇన్ ఫ్రూట్ కలర్ షేప్ అండ్ సైజ్ ఇన్ చిల్లీ వెరైటీస్. వాటి యొక్క పండు యొక్క రంగు, అదేవిధంగా ఆకారము, షేప్, వాటి యొక్క సైజ్, ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ కలర్స్ లో, డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. కొన్ని పొడుగ్గా ఉన్నాయి, కొన్ని గుండ్రంగా ఉన్నాయి. అదేవిధంగా కలర్స్ కూడా ఎల్లో, గ్రీన్, రెడ్, ఆరెంజ్, అట్లా కలర్లు కానీ వాటి యొక్క రంగు, అదేవిధంగా సైజు, వాటి యొక్క ఆకారాన్ని బట్టి ఇవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మన దగ్గర పండించే రకాల్లో వచ్చేసి G3, G4 భాగ్యలక్ష్మి, G5 ఆంధ్రజ్యోతి, Co2, Co4 ఇవి మనకి ఎక్కువగా మన దగ్గర ఉపయోగించే మిరప రకాలు అన్నమాట. ల్యాండ్ ప్రిపరేషన్, ముందుగా నేలని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి. థరోలీ ప్రిపేర్ ద ఫీల్డ్ విత్ ద ఎడిషన్ ఆఫ్ FIM ఎట్ ద రేట్ 25 tons పర్ హెక్టర్ అండ్ ఫార్మ్ రిడ్జెస్ అండ్ ఫర్రోస్ ఎట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 60 cm. ముందుగా మనము నేలని బాగా అండ్ వేసవిలోని లోతుదుక్కులు చేసుకుని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. ఆ వేసవిలో మనం లోతుగా దున్నుకునేటప్పుడే ఎకరానికి హెక్టార్కి వచ్చేసి 25 టన్నుల పశువుల ఎరువును వేసి అందులో కలిపి దున్నినట్లయితే భూసారం అనేది పెరగడం జరుగుతుంది. అలాగే వేసి దున్నుకున్న తర్వాత బోదెలు తయారు చేసుకోవాలి. ఇక్కడ మనకి డయాగ్రామ్ లో చూపించినట్లుగా బోదెలు 60 cm, ఒక బోదకి ఇంకొక బోదకి మధ్య 60 cm దూరం ఉండేలాగా మనము బోదెల్ని తయారు చేసుకోవాలి. అప్లై 2 kg/hectare ఆఫ్ అజోస్పైరిలియం అండ్ 2 kg/hectare ఆఫ్ ఫాస్ఫో బ్యాక్టీరియా బై మిక్సింగ్ విత్ 20 kg ఆఫ్ FIM. జీవన ఎరువుల్ని కూడా వేసుకున్నట్లయితే భూమిలో సూక్ష్మజీవుల చర్యలు అనేవి అభివృద్ధి చెందబడి భూసారం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హెక్టార్కి 2 kg ఐజోస్పైరిలము, 2 kg పాస్ఫో బ్యాక్టీరియాని కనుక మనము పశువుల ఎరువుతో కలిపి వేసుకున్నట్లయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇరిగేట్ ద ఫర్రోస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ 40 to 45 days ఓల్డ్ సీడ్లింగ్స్ విత్ ద బాల్ ఆఫ్ ఎర్త్ ఆన్ ద రిడ్జెస్ ఆర్ బోదెల మధ్య కాలువల్లో నీటిని పారించు ముందుగా మనం నారుమడిలో పెంచుకున్న నారును సేకరించుకొని కనీసం నారి యొక్క వయసు 40 to 45 days అంటే నెలన్నర వయసు ఉన్న నారు మొక్కలను తీసుకొని ఆ రిడ్జెస్ బోదెల మీద మనము జాగ్రత్తగా నాటుకోవాలి. వేరు వ్యవస్థ, మొక్క చుట్టూ ఉన్నటువంటి వేరు వ్యవస్థ అనేది ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అది చెదిరిపోకుండా జాగ్రత్తగా మనం మొక్కల్ని నాటుకున్నట్లయితే అవి తొందరగా నాటుకునే అవకాశం, చిగుర్లు వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది. మిరపకు మెత్తడి దుక్కి కావాలి. 3 to 4 సార్లు దుక్కి దున్ని 2 సార్లు గుంటకు తోలాలి. ఎకరాకు 10 టన్నుల ఫార్మయర్ మెండర్ పశువుల ఎరువు, అదేవిధంగా 100 kg వేపపిండి కనుక ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఏదైనా గత సంవత్సరం పంటకు సంబంధించిన పురుగులు, వాటి యొక్క గుడ్లు, లార్వాలు ఏమైనా ఉన్నా చనిపోయే అవకాశం ఉంటుంది. సీడ్ రేట్, విత్తనం మోతాదు, ఎంత విత్తనం తీసుకోవాలి మనము ఎంత ల్యాండ్కి అంటే 1 hectare మనము మొక్కల్ని పెంచుకోవడానికి 200 to 250 grams విత్తనాన్ని, హైబ్రిడ్స్ అయితే మనకి 200 to 250 grams విత్తనాన్ని తీసుకొని మనం నారును పెంచితే ఆ గింజల నుంచి వచ్చిన నారు మనకి 1 hectare అంటే 2.5 ఎకరాల్లో నాటుకోవడానికి సరిపోతుంది. అదేవిధంగా 1 ఎకరానికి 650 grams విత్తనం ఎదబెట్టడానికి అంటే డైరెక్ట్గా విత్తనాలు నారు పెంచకుండా డైరెక్ట్గా విత్తనాలు కనుక మనం పొలంలో వేసుకోవాలనుకున్నట్లయితే అప్పుడు 2.5 kg విత్తనం అనేది అవసరం అవుతుంది. లేదు మనం మొక్కలు నారు మ్యాక్సిమం మన దగ్గర అందరూ కూడా నారు పెంచుకొని నారునే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ప్రధాన క్షేత్రంలోకి. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా విత్తనాలని కనుక పొలంలో వేయదలుచుకున్నట్లయితే 2.5 kg విత్తనం అనేది పడుతుంది. మనం తీసుకున్న విత్తనాలకి ముందుగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. ట్రీట్ ద సీడ్స్ విత్ ట్రైకోడర్మా విరిడే ఎట్ ద రేట్ 4 grams per kg సో ఇన్ లైన్ స్పేస్డ్ 10 cm ఇన్ రేజ్ ఇన్ నర్సరీ బెడ్స్ అండ్ కవర్ విత్ శాండ్. విత్తనాలను తీసుకొని ముందుగా మనము విత్తన శుద్ధి దేంతో చేసుకోవాలి, 4 grams
ట్రైకోడర్మా విరిడి కేజీ విత్తనానికి 4 గ్రాములు చొప్పున ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని మనము విత్తన శుద్ధి చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి నారుమళ్ళు ఎత్తైన నారుమళ్ళను తయారు చేసి పెట్టుకోవాలి. ఆ నారుమళ్ళల్లో గింజకి గింజకి మధ్య కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం ఈ యొక్క విత్తనాలని విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని నాటుకోవాలి. Watering with rose can has to be done daily. Drench the nursery with copper oxychloride at the rate 2.5 grams per liter of water at 15 days interval against jumping of disease. Apply carbofuran 3g at 20 grams per square meter at sowing. తర్వాత ప్రతిరోజు మన గింజల్ని వేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా రోజ్ క్యాన్ తోటి మనం వాటర్ని అందించాలి. పైపుల ద్వారా కానీ మనం ఇంకో విధంగా కానీ నీళ్ళు అందిస్తే ఏమవుతుందంటే విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి, ఆ నీటి యొక్క ఒత్తిడికి ప్రెషర్కి అవి ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజ్ క్యాన్తో చిలకరించాలి నీటిని, లేదంటే రోజ్ క్యాన్ తోటి నీటిని మనము అందించాలి. తర్వాత నారు మొలకెత్తిన తర్వాత 15 రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే నారుమడిలో మొక్కల వేర్లు దడిచేలాగా కాపర్ ఆక్సిక్లోరైడ్ ని 2.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి మొక్కల వేర్లను బాగా తడిపినట్లయితే నారుమడి దశలో ఆశించి నారుకుళ్ళు తెగులను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా కార్బోఫ్యూరాన్ 3g గుళికలను కనుక మనం విత్తనాలు వేసేటప్పుడే వేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క నారుకుళ్ళు తెగులు రాకుండా అరికట్టుకునే అవకాశం ఉంటుంది. టైమ్ ఆఫ్ సోయింగ్ ఎప్పుడు విత్తుకోవాలి అంటే ఖరీఫ్ అయితే జూలై టు ఆగస్టు, రబీ అయితే సెప్టెంబర్ టు అక్టోబర్. స్పేసింగ్ ఇప్పుడు మామూలుగా నారుమడిలో మనము విత్తనానికి విత్తనానికి మధ్య 10 సెంటీమీటర్ల దూరం పెట్టుకున్నాము. పొలాన్ని తయారు చేసుకునేటప్పుడు బోదకి బోదకి మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని పెట్టుకున్నాము. మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం ఉండాలి అంటే వెరైటీస్ నారు నాటు రకాలకైతేనేమో బోదకి బోదకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. అదే హైబ్రిడ్స్ అయితే బోదకి బోదకి మధ్య 75 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 60 సెంటీమీటర్ల దూరాన్ని మనము పాటించాలి. నర్సరీ బెడ్ ప్రిపరేషన్ నారుమడి తయారీ విధానము. ముందుగా మనము ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవాలి కాబట్టి 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు ఎత్తైన నారుమడులు చేసి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువలు తీయాలి. నారుమడికి నారుమడికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉంచి వాటిని నీటిని పారించడానికి వీలుగా కాలువల్లాగా తయారు చేసుకోవాలి. నారుమడి యొక్క వెడల్పు వచ్చేసి 1 మీటరు, ఎత్తు భూమి నుండి ఎత్తు వచ్చేసి 15 సెంటీమీటర్లు ఉండాలి. 1 సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనాన్ని మనము చల్లుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నారుమడిని సిద్ధం చేస్తున్నారు. కింద ఫోటోలో మనకి తయారైన నారు కూడా కనిపిస్తుంది. వాటరింగ్ విత్ రోజ్ క్యాన్ హ్యాస్ టు బి డన్ డైలీ. డెన్స్ ద నర్సరీ విత్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 2.5 గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్ అట్ 15 డేస్ ఇంటర్వెల్ అగైనస్ట్ జాంపింగ్ ఆఫ్ డిసీజ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు నారుమడి దశలో ఖచ్చితంగా విత్తనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోజ్ క్యాన్ తో వాటర్ని ఇస్తూ కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల వేర్ల భాగం తడిచేలాగా మొక్కలు మొలకెత్తిన 15 రోజుల తర్వాత మొక్కల వేర్లు బాగా తడిచేటట్లు పోసినట్లయితే నారుకుళ్ళు తెగులు రాకుండా అరికట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ముందుగా మనం చెప్పుకున్నటువంటి నాటు రకాలకైతే 45 సెంటీమీటర్లు, హైబ్రిడ్ రకాలకైతే 60 సెంటీమీటర్ల దూరంలో మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నారుమడిలో నుంచి మొక్కలను మనము ప్రధాన క్షేత్రంలో నాటుకోవడాన్ని ట్రాన్స్ప్లాంటింగ్ అంటారు. 6 వారాల వయసు గల మొక్కలు నాటడానికి అనుకూలం, అంటే 1.5 నుంచి 2 నెలల వయసు ఉన్న మొక్కల్ని మనం తీసుకోవాలి. సూటి రకాలు అంటే నాటు రకాలు అయితే పాదుకు 2 మొక్కలు, హైబ్రిడ్ అయితే పాదుకు 1 మొక్క చొప్పున. ఇక్కడ మనకి ఫోటోలో చూపిస్తున్నట్లు మనం తీసుకున్న రకాన్ని బట్టి హైబ్రిడ్స్ అయితే 1, నాటు రకాలు అయితే 2 మొక్కలు 1 పాదుకు చొప్పున నాటుకోవాలి. ఇరిగేషన్ నీటి యాజమాన్యం ఎప్పుడెప్పుడు మనము నీటిని అందించాలి. డ్యూరింగ్ ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ ఎలైట్ ఇరిగేషన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ సమ్మర్ ఇరిగేషన్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్ ఇస్ ఎసెన్షియల్ ఇన్ లైట్ సాయిల్స్. ముఖ్యంగా మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత 1 నెల వరకు మనము అవి నాటుకునేంత వరకు స్థిరపడేంత వరకు నీటిని అందిస్తూ ఉండాలి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఆల్టర్నేట్ డే అంటే రోజు విడిచి రోజు మనం నీటిని అందించినట్లయితే మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. తేలిక నెలల్లో 7 నుండి 10 రోజులకు, మరుగు నెలల్లో 10 నుండి 15 రోజులకు, వేసవిలో 5 నుండి 6 రోజులకు ఒకసారి మనము నీటిని అందించాలి.
భూమిలో తేమను బట్టి అదేవిధంగా వర్షాలు లేదా వాతావరణాన్ని బట్టి మనం తేమను అందిస్తూ ఉండాలి. ఖచ్చితంగా 10 రోజులే 15 రోజులే అనేం లేదు. భూమిలో తేమ తక్కువ అవుతుంది అనిపించినప్పుడు ఫ్రీక్వెంట్ గా మనం నీటిని అందిస్తూనే ఉన్నట్లయితే మొక్కలు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మెన్యూరింగ్, ఎరువుల యాజమాన్యం. ఫర్ రెయిన్ ఫెడ్ అంటే వర్షాధార పంటకైతే 60 కేజీల నైట్రోజన్, 40 కేజీల ఫాస్ఫరస్, 50 కేజీల పొటాషు 1 హెక్టార్కి సరిపోతుంది. అదే ఇరిగేటెడ్ నీటి పారుదల పంటకైతే 300 గ్రాముల నైట్రోజన్, 300 కేజీల నైట్రోజన్, 60 కేజీల ఫాస్ఫరస్, 120 కేజీల పొటాషు 1 హెక్టార్కి సరిపోతుంది. అయితే ఈ రికమెండెడ్ డోస్ లో నుంచి మనము ఫాస్ఫరస్ మరియు పొటాష్ ని భూమిని ఆఖరి దుక్కిలోనే వేసి కలిగి దున్నుకోవచ్చు. కానీ నత్రజనిని మాత్రం మనము 2 భాగాలుగా చేసుకొని ఒక సగాన్ని భూమిని సిద్ధం చేసుకునేటప్పుడు అంటే ఆఖరి దుక్కులో ఫాస్ఫరస్ పొటాష్ తో కలిపి వేసుకోవాలి. ఇంకా మిగిలిన సగాన్ని 2 వీక్స్ ఆఫ్టర్ ప్లాంటింగ్, మనం ప్రధాన క్షేత్రంలో మొక్కలు నాటుకున్న 2 వారాల తర్వాత కనుక వేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకొక భాగాన్ని మనము మొక్కలు నాటుకున్న 1 నెల తర్వాత వేసుకోవాలి. వీడ్ మేనేజ్మెంట్, కలుపు యాజమాన్యం వచ్చేసి మనకి స్ప్రే పెండిమిథాలిన్ 1 కేజీ పర్ హెక్టార్ యాజ్ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అండ్ మేబీ కంబైన్డ్ విత్ హ్యాండ్ వీడింగ్ వన్స్ అండ్ ఎర్తింగ్ అప్ 45 డేస్ ఆఫ్టర్ ప్లాంటింగ్. ప్రీ ఎమర్జెన్సీ అంటే గింజలు నాటిన తర్వాత కలుపు మొలకెత్తక ముందు మనము ముందు జాగ్రత్త చర్యగా పెండిమిథాలిని కనుక 1 కేజీ హెక్టార్ కి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించవచ్చు. దాని తర్వాత కలుపు మందుని పిచికారి ప్రీ ఎమర్జెన్సీగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 45 రోజుల తర్వాత మొక్కలు నాటిన 45 రోజులకు ఒకసారి తర్వాత ఒకసారి మాన్యువల్ గా వీడింగ్ కూలీల సహాయంతో కలుపును నివారించడము లేదంటే మొక్కల మధ్యలో ఎర్తింగ్ అప్ దున్నడం లాంటివి చేసినట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. హ్యాండ్ వీడింగ్ వన్స్ 30 డేస్ ఆఫ్టర్ ప్లాంటింగ్ విల్ కంట్రోల్ వీడ్స్ ఎఫెక్టివ్లీ. కలుపు నివారణ కూలీలతోటి మనం మొక్కలు వేసిన 4 రోజుల తర్వాత కనుక కలుపును నివారించినట్లయితే పంట పెరుగుదల చాలా బాగా ఉంటుంది. నాటిన 25-30 రోజుల తర్వాత 15-20 రోజుల వ్యవధితో అవసరాన్ని బట్టి గొర్రు గుంటగలతో మనం అంతరకృషి చేయాలి. నాటిన 20-25 రోజులకు ఒకసారి, అదేవిధంగా 30 రోజుల తర్వాత ఏం చేయాలంటే 15-20 రోజుల వ్యవధితో 25 రోజులకు ఒకసారి లేదా 45 రోజులకు ఒకసారి అట్లా ప్రతి 15 రోజులకి 20 రోజులకు ఒకసారి మనం కనుక గొర్రు లేదా గుంటకం తోలుకున్నట్లయితే కలుపు అనేది చాలా వరకు నియంత్రించబడుతుంది. హార్వెస్టింగ్, పంట కోత ఎప్పుడు చేయాలి. ఇట్ కెన్ బి డన్ 75 డేస్ ఆఫ్టర్ ప్లాంటింగ్. మనం మొక్కల్ని నాటుకున్న 75 రోజుల తర్వాత మనకు పంట చేతికి వస్తుంది. ఫస్ట్ 2 పికింగ్స్ ఈల్డ్ గ్రీన్ చిల్లీ అండ్ సబ్సిక్వెంట్లీ ఈల్డ్ రెడ్ డ్రై ఫ్రూట్స్. మొదటి 2 కోతల్లో కూడా మనకి పచ్చిమిరపకాయలు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత కోతల్లో మనకి పండు మిర్చి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలంలో నాటిన 2 నెలలకు పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చిన నెలలకు దిగుబడి మొదలై ఎండుమిరప అయితే 5-6 సార్లు కోతకు వస్తుంది. పచ్చిమిరప అయితే 8-10 సార్లు కోతకి వస్తుంది. పచ్చిమిర్చి కోతకు బాగా పక్వానికి వచ్చిన కాయలను రంగు తిరగక ముందే కోయాలి. పచ్చిమిరపకాయలు కావాలి అనుకుంటే వాటి యొక్క మెచ్యూరిటీ టైంను చూసుకొని అవి పక్వానికి రాగానే రంగు మారక ముందే అంటే రెడ్ కలర్లోకి మారక ముందే వాటిని కోసేసుకోవాలి. లేదు ఎండుమిరపకాయల కోసము అని అంటే మాత్రం పూర్తిగా రంగు మారిన తర్వాత వాటి యొక్క పక్వ దశను బట్టి మనము కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రకము, పంట వేసే సమయము మరియు వాతావరణ పరిస్థితులను బట్టి మిరప పంట కాలం సుమారు 150-180 రోజులు అంటే 5.5 నుంచి 6 నెలల టైంలో మనకి పూర్తిగా అన్ని కోతలతోటి 75 రోజుల నుంచి మనం స్టార్ట్ చేస్తే 150-160 రోజులకి మనకి పంట పూర్తిగా క్లోజ్ అవుతుంది అన్నమాట. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ముందుగా ఏం చేయాలి. మనము ఎండుమిరపకాయల కోసం అనుకోండి, కోసిన కాయల్ని ఎండబెట్టుకోవాలి. మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు తిరిగిన కాయల్ని వాతావరణం పొడిగా ఉన్న సమయంలో మాత్రమే కోయాలి. వర్షాలు పడేటప్పుడు కనుక మనం కోసుకున్నట్లయితే పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా పొడి వాతావరణం ఉన్నప్పుడు కాయలన్నింటినీ కోసుకోవాలి. కాయల్ని మొక్కల మీద మరీ ఎక్కువగా పండిస్తే కాయలు ముడతలు పట్టమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యతని
కోల్పోతాయి. ఎప్పుడు కూడా కాయల్ని పూర్తిగా మొక్క మీద పండనివ్వద్దు. అలా పండించినట్లయితే ఏమవుతుందంటే సూర్యరశ్మి అధిక వేడికి గురవడం వల్ల కాయలన్నీ కూడా వంకరలు తిరిగిపోతాయి. అదేవిధంగా రంగు తగ్గిపోయి నాణ్యత అనేది తగ్గిపోతుంది. కోసిన కాయల్ని రాశిగా పోసి పట్టాతో ఒక రోజంతా కప్పి ఉంచినట్లయితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. ఒక కొన్ని కొన్నిసార్లు మనం కోసినప్పుడు కాయల్లో కొన్నేమో బాగా పక్వానికి వచ్చి ఉంటాయి, కొన్నేమో ఇంకా అభివృద్ధి చెందకుండా ఉన్నట్లయితే అటువంటి వాటిని ఇంక మనం గమనించినట్లయితే కాయల్ని కోసిన తర్వాత ఒక రోజు లేదా రెండు రోజులు మనం కుప్పగా పోసి ఏదైనా పట్టాతో కప్పి ఉంచినట్లయితే కాయలన్నీ కూడా సమానంగా ఈక్వల్ స్టేజ్లోకి వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే కాయల్ని కోసి ఈ విధంగా మనం కళ్ళల్లో ఆరబెట్టుకోవడం జరుగుతుంది. కాయలను పాలిథిన్ పట్టాలపై లేదా శుభ్రమైన కాంక్రీట్ కళ్ళాల మీద ఆరబెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద మరియు ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై కాయల్ని మనము ఆరబెట్టకూడదు. ఖచ్చితంగా మనము శుభ్రంగా ఉన్నటువంటి కాంక్రీట్ లేదా పట్టాల మీద మనం ఆరబెట్టుకున్నట్లయితే ఎటువంటి మట్టి కానీ చెత్త చెదారం కానీ కాయల్లో చేరకుండా క్వాలిటీ అనేది తగ్గకుండా ఉంటాయి. మనం ఏ పేడతో వాళ్ళకి దగ్గర లేదా ఇసుకలో కానీ మనం ఎండబోసుకున్నట్లయితే అవి ఎండిన తర్వాత చాలా పెళుసుగా తయారైపోతాయి. అట్లాంటప్పుడు ఇసుక కానీ పేడకు సంబంధించిన అవన్నీ అంటినప్పుడు మార్కెట్ వాల్యూ అనేది తక్కువైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రమైన పట్టాల మీదనే మనం మిరపకాయల్ని ఎండబెట్టుకోవాలి. కాయల్లో తేమ శాతం 10-11% వచ్చే వరకు మనము ఆరబెట్టాలి. మొక్కల మీద నుండి కాయలు కోసిన తర్వాత వాటిలో ఉన్న తేమ కనీసం 10% ఉండేటట్లుగా అంతవరకు వచ్చే విధంగా మనము వాటిని ఎండబెట్టాలి. ఈల్డ్ దిగుబడి వెరైటీస్ కి నాటు రకాలకైతే 2-3 టన్నులు హెక్టార్కి వస్తుంది. డ్రై పాట్స్ ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అయితే 10-17 టన్నులు పర్ హెక్టార్. నాటు రకాల్లో పచ్చిమిరపకాయలు అయితే 10-15 టన్నులు హెక్టార్కి వస్తాయి. ఎండుమిరపకాయలు అయితే 2-3 టన్నుల హెక్టార్కి వస్తాయి. అదే హైబ్రిడ్స్ అయినట్లయితే మనకి హైబ్రిడ్స్ని ఎక్కువగా కూడా గ్రీన్ చిల్లీస్ కోసం అయితే 25 టన్నులు పర్ హెక్టార్ రావడం జరుగుతుంది. 2.5 ఎకరాల నుంచి మనకి దాదాపు 25 టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడికి మనకి యూనిట్ 8లోని పార్ట్1 కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ చిల్లీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ 1-2 సార్లు దీన్ని రివైజ్ చేసుకొని చదువుకోండి. ఇందులో నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే రైట్ బొటానికల్ నేమ్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ చిల్లీ, మిరప యొక్క శాస్త్రీనామము మరియు కుటుంబాన్ని తెలపండి. మిరప శాస్త్రీనామం ఏంటి? క్యాప్సికం యానమ్. ఫ్యామిలీ వచ్చేసి సోలనేసీ. క్యాప్సికం యానమ్ సోలనేసి. రైట్ అబౌట్ క్లైమేట్ ఫర్ చిల్లీ, మిరప పంటకు అనుకూలమైన వాతావరణం గురించి రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మిరప పంటకు అనుకూలమైన వాతావరణము అంటే ఇది వేడి ఎక్కువగా ఉండాలి, ఉష్ణోగ్రత వచ్చేసి 10 నుండి కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేట్లు మనం చూసుకోవాలి. ఉష్ణోగ్రత కనుక 30 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే మొక్క మనకి పైకి మంచిగా కనిపించినా వేరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము వాతావరణం గురించి రాయాలి. నెక్స్ట్ అవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 6 మార్క్స్కి మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అంటే రైట్ అబౌట్ సీడ్ రేట్, విత్తన మోతాదు, స్పేసింగ్, విత్తే దూరము, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్, ఎరువుల యాజమాన్యము గురించి రాయండి. విత్తన మోతాదు సూటి రకాలకు అయితేనేమో హైబ్రిడ్స్కి అయితేనేమో 200-250 గ్రాములు, అదే నాటు రకాలు లేదా మనం విత్తనాన్ని ఎదబెట్టుకోవడానికి అయితే మనకి 2.5 కేజీల విత్తనము 1 హెక్టార్కి సరిపోతుంది. హైబ్రిడ్స్కి అయితే 200-250 గ్రాములు సరిపోతుంది. స్పేసింగ్ వచ్చేసి మనకి నాటు రకాలకు అయితేనేమో 60x40 సెంటీమీటర్లు, అంటే 60 సెంటీమీటర్ల బోదల మధ్య 45 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య ఉండేలా మనము చూసుకోవాలి. అదేవిధంగా హైబ్రిడ్స్కి అయితే 75 సెంటీమీటర్లు బోదకి బోదకి మధ్య 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి ఉండేలాగా మనము నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యము మనకిచ్చినటువంటి నత్రజని ఫాస్ఫరస్ పొటాషులలో ఫాస్ఫరస్ పొటాషుని మనము ఆకరదుక్కులో వేసేసుకోవాలి. నత్రజనిని మాత్రము 3 సంభాగాలుగా చేసుకొని ఆకరదుక్కులో కొంత, అదేవిధంగా మొక్కలు నాటిన 45 రోజులకు ఒకసారి, అదేవిధంగా
ముప్పై రోజులకు ఒకసారి, అదేవిధంగా మిగిలిన మోతాదుని 45 రోజులకు ఒకసారి మనము ఈ యొక్క ఎరువులను అందించినట్లయితే మొక్క పెరుగుదల బాగా ఉండి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైట్ ద కల్టివేషన్ ఆఫ్ చిల్లీ. మిరప పంట సాగు గురించి తెలపండి అన్నప్పుడు వాతావరణము, నేలలు, నేల తయారీ, విత్తన మోతాదు, విత్తే దూరము, ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, పంట కోత, కోత అనంతరం జాగ్రత్తలు, ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ లెసన్ లో మనము నెక్స్ట్ యూనిట్ లో యూనిట్ 8 లోని పార్ట్ 2 ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్లీస్, మిరపలోని సమగ్ర సస్యరక్షణ గురించి తెలుసుకుందాము. సమగ్ర సస్యరక్షణ అంటే ఏంటంటే మిరపను ఆశించే ముఖ్యమైన పురుగులు, లక్షణాలు, నివారణ ఏ విధంగా మనం నివారించాలి, అదేవిధంగా మిరపలోని తెగుళ్ళు, ముఖ్యమైన తెగుళ్ళు, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్, శిలీంధ్రాల వల్ల కానీ వచ్చే ముఖ్యమైన తెగుళ్ళు, వాటిని ఏ విధంగా మనము నివారించుకోవాలి, వీటి గురించి మనము నెక్స్ట్ యూనిట్ లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి మనకి యూనిట్ 8 లోని పార్ట్ 1 కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ చిల్లీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ కి సంబంధించి మీకు అసైన్మెంట్ ఏంటంటే వివిధ మిరప పంటలోని ఘాటుకు కారణమైనటువంటి పదార్థము, అదేవిధంగా మిరప ఎరుపు రంగు ఉండడానికి గల కారణము అనేది మీరు తెలుసుకోవాలి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. మిరప ఘాటుకు కారణము, అదేవిధంగా రంగుకు కారణము, ఎరుపు రంగు రావడానికి గల కారణము ఏంటి, ఈ రెండు మీరు తెలుసుకోవాలి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హిమబిందు, లెక్చరర్ ఇన్ ఎంఎల్టీ జీజేసీ గర్ల్స్, ఫలక్నుమా, హైదరాబాద్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ, వొకేషనల్ కోర్సెస్ కోర్స్ నిమిత్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్. టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ నెట్ పేపర్ 2 మైక్రోబయాలజీ యూనిట్ 6. ద టాపిక్ నేమ్ ఈస్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ఇంపార్టెంట్ పాథోజెన్స్ that are gram negative bacilli. Examples: Klebsiella and Shigella. Now we will see the introduction part. Klebsiella and Shigella are members of Enterobacteriaceae. Enterobacteriaceae are gram negative bacteria of a large family that includes Escherichia coli, Klebsiella, Salmonella, Shigella and Yersinia pestis. ఇంట్రడక్షన్ కనుక చూసుకున్నట్లయితే క్లెప్షియల్లా మరియు షిజెల్లా ఎంటెరోబాక్టీరియా యొక్క బ్యాక్టీరియా జీవుల కుటుంబంలో భాగము. ఎంటెరోబాక్టీరియాసి ఒక బ్యాక్టీరియా జీవుల కుటుంబము. దీనిలో చాలా రకాల వ్యాధికారకమైన జీవ సమూహాలు ఉన్నాయి. వాళ్ళలో టైఫాయిడ్ వ్యాధికారకమైన సాల్మోనెల్లా, అతిసార వ్యాధికారకమైన షిగెల్లా, ప్లేగ్ వ్యాధికారకమైన ఎర్సీనియా మొదలైన జీవులున్నాయి. ఇందులో ఈకోలి, క్లెప్షియల్లా, సాల్మోనెల్లా, షిజెల్లా మరియు ఎర్సీనియా పెస్టిస్ ఉన్నాయి. పరిశోధనల ప్రకారము వీటిని ప్రోటియో బ్యాక్టీరియాలుగా వర్గీకరించారు. ఎంటెరోబాక్టీరియాసి. ద ఎంటెరోబాక్టీరియాసి ఆర్ ఏ లార్జ్ అండ్ డైవర్స్ ఫ్యామిలీ ఆఫ్ గ్రామ్ నెగటివ్ రాడ్స్.
members of which are both free living and part of the indigenous flora of humans and animals. A few are adapted strictly to humans. The Enterobacteriaceae grow rapidly under aerobic or anaerobic conditions and are metabolically active. Enterobacteriaceae gram-negative bacteria యొక్క పెద్ద కుటుంబము. ఇందులో ఇప్పుడు 30కి పైగా జాతులు మరియు 100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. మరియు ఇది స్వతంత్రంగాను మరియు మనుషులలోను మరియు జంతువులలో కూడా జీవిస్తుంది. వాయు రహిత వాయు సహిత కండిషన్స్ లో కూడా జీవక్రియాపరంగా కూడా ఇది అధికంగా తొందరగా వృద్ధి చెందుతుంది. And types of gram negative bacteria or bacilli. Enteric bacteria, under these E. coli, Salmonella, Shigella, Yersinia, Pseudomonas, Proteus, Vibrio cholerae, Klebsiella pneumoniae. Gram negative bacilli enteric bacteria lo E. coli, Salmonella, Shigella, Yersinia, Pseudomonas, Proteus, Vibrio cholerae, Klebsiella pneumoniae. ఇవన్నీ కూడా గ్రామ్ నెగటివ్ బాసిల్లై. ఇవన్నీ కూడా ఎంటెరోబాక్టీరియాసి ఫ్యామిలీకి చెందినవి. ఎంటెరోబాక్టీరియాసి కామన్లీ ప్రెజెంట్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్, నాన్ స్పోరింగ్, నాన్ యాసిడ్ ఫాస్ట్ గ్రామ్ బాసిల్లై. ఏ కాంప్లెక్స్ ఫ్యామిలీ ఆఫ్ ఆర్గానిజమ్స్. Some are non-pathogenic, a few are highly pathogenic. Some commensals turn out to be pathogenic, as in UTI after catheterization. UTI means urinary tract infections. Enterobacteriaceae. సాధారణంగా ఈ కుటుంబానికి చెందినటువంటి సూక్ష్మజీవులు పెద్ద పరిగుల్లో ఉంటాయి. సిద్ధబీజ రహిత, యాసిడ్ ఫాస్ట్ రహిత గ్రామ్ బాసిల్లై. క్లిష్టమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి సూక్ష్మజీవులు. కొన్ని వ్యాధికారక రహిత సూక్ష్మజీవులు, కొన్ని హైలీ ప్యాథోజెనిక్ అంటే అతిగా వ్యాధికారక జీవులు. క్యారెక్టర్స్ ఆఫ్ ఎంటెరోబాక్టీరియాసి. All enterobacteriaceae are gram-negative rods, ferment glucose with acid production, reduce nitrates into nitrites, oxidase negative, facultative anaerobic, motile except Shigella and Klebsiella, non-capsulated except Klebsiella, non-fastidious, grow on bile containing media, that is meconkey agar. Enterobacteriaceae యొక్క లక్షణాలను చూసినట్లయితే అన్ని ఎంటెరోబాక్టీరియాసి యొక్క సూక్ష్మజీవులు గ్రామ్ నెగటివ్ కడ్డీల రూపంలో ఉంటాయి. గ్లూకోజ్ ని యాసిడ్ గ్లూకోజ్ విత్ యాసిడ్ ప్రొడక్షన్ లో ఫర్మెంట్ చేస్తాయి. నైట్రేట్స్ ని నైట్రేట్స్ కింద మారుస్తాయి. ఆక్సిడేజ్ నెగటివ్. ఫ్యాకల్టేటివ్ వాయు రహిత సూక్ష్మజీవులు, చలన సహిత సూక్ష్మజీవులు షైజెల్లా మరియు క్లెబ్సిల్లా తప్ప మిగతావన్నీ కూడా చలన సహిత సూక్ష్మజీవులు. అన్నీ కూడా నాన్ క్యాప్సులేటెడ్, క్యాప్సిల్ లేకుండా ఉన్నటువంటి జీవులు క్లెబ్సిల్లా తప్పితే. వేగవంతం కానటువంటి జీవులు ఇవి. మెకాంకి అగార్ మీడియాలో బైల్ని కలిగి ఉన్నటువంటి మెకాంకి అగార్ మీడియాలో మాత్రమే వృద్ధి చెందుతాయి. నౌ విల్ సీ ది క్లెబ్సిల్లా. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్: మార్ఫాలజీ, కల్చరల్ క్యారెక్టర్స్, ల్యాబ్ డయాగ్నోసిస్. విల్ సీ ది మార్ఫాలజీ ఆఫ్ బ్యాక్టీరియా. ద జీనస్ క్లెబ్సిల్లా కన్సిస్ట్ ఆఫ్ slightly shorter and thicker rods
about 1 to 2 micrometers long and 0.5 to 0.8 microns wide. The capsule can be demonstrated by gram stain as a surrounding halo. These are non-motile. Klebsiella యొక్క morphology చూసినట్లయితే Klebsiella సన్నటి చిన్నదైనటువంటి మరియు తిక్కుగా ఉన్నటువంటి రాడ్స్ ని కలిగి ఉంటుంది. అవి 1 నుంచి 2 మైక్రోమీటర్స్ పొడవు 0.5 నుంచి 0.8 మైక్రాన్స్ వెడల్పును కలిగి ఉంటాయి. క్యాప్సిల్ ని గనుక గ్రామ్ స్ట్రెయిన్ లో చూసినట్లయితే ఒక హాలో సరౌండింగ్ ఉండి ఉంటుంది. ఇవి చలనరహిత జీవులు. Cultural characters of Klebsiella. They are aerobes and facultative anaerobes. They require an optimum temperature of 37 degrees centigrade and pH 7.4. It grows readily on all laboratory media. On nutrient agar, it produces large mucoid colonies which can be easily identified. We can observe here, this is a petri plate, it's containing the Meconkey agar media. Here the pink colored colonies are formed. These colonies are in mucoid. Cultural characters. Klebsiella వాయు సహిత మరియు ఫ్యాకల్టేటివ్ వాయురహిత సూక్ష్మజీవులు. ఇవి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మరియు పిహెచ్ 7.4 ఉండాలి వీటి యొక్క పెరుగుదలకు. ల్యాబొరేటరీ మీడియాలో ఇవి తొందరగా వృద్ధి చెందుతాయి. న్యూట్రియంట్ అగర్లో మ్యూకాయిడ్ కాలనీస్ పెద్దగా కనిపిస్తాయి. దాని ద్వారా మనము దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. Lab diagnosis. Microscopy in phylogenic infections, the pus is collected and gram stain smears help us in making a presumptive diagnosis. Culture specimens collected are pus for phylogenic infections, blood for septicemia, urine for urinary tract infections. The samples are inoculated on blood agar and Meconkey and the plates are incubated at 37 degrees centigrade overnight. Klebsiella produces moist pink colored colonies on Meconkey agar. These colonies are processed for antibiotic sensitivity testing by disc diffusion method. Klebsiella infections are usually diagnosed by examining a sample of the infected tissue such as sputum, urine or blood. Depending on the site of infection, imaging tests such as ultrasounds, x-rays and computerized tomography may also be useful. Susceptibility testing can help determine which antibiotics are likely to be effective. Organisms యొక్క samples ని blood agar మరియు Meconkey agar లో 37 degrees centigrade దగ్గర ఒక రాత్రి ఒక రోజు ఒక నైట్ inoculate చేయాలి. Klebsiella Meconkey agar లో moist pink colored colonies ని produce చేస్తుంది. ఈ కాలనీస్ ని తర్వాత యాంటీబయాటిక్ టెస్ట్ కోసం డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ ని యూజ్ చేస్తారు. క్లిప్షల ఇన్ఫెక్షన్స్ డయాగ్నోసిస్ లో ఆ శాంపుల్స్ ని ఎగ్జామిన్ చేసినప్పుడు శాంపుల్స్ ఏమేమి యూజ్ చేస్తాం, మనం టిష్యూ ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఇన్ఫెక్ట్ అవుతుందో అవి ఏంటేంటి, స్పుటం, యూరిన్ ఆర్ బ్లడ్, ఉమ్ము, మూత్రము మరియు రక్తము. డిపెండింగ్ ఆన్ ద సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎక్కడైతే ఆ భాగం అనేది శరీర భాగం అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో దానిని బట్టి టెస్ట్లు అనేవి చేస్తారు.
అల్ట్రాసౌండ్స్, ఎక్స్రేస్ అండ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ఇవి యూజ్ చేస్తారు. ససెప్టబిలిటీ టెస్టింగ్ ఆల్సో హెల్ప్ చేస్తుంది. ఏ యాంటీబయాటిక్స్ అయితే ఈ డిసీజ్ని కంట్రోల్ చేయగలుగుతాయి, ఏ యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్గా వీటి మీద పనిచేస్తాయి అనడానికి ససెప్టబిలిటీ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ క్లెబ్సియల్లా. క్లెబ్సియల్లా న్యూమోనియే, క్లెబ్సియల్లా ఓజోన్, క్లెబ్సియల్లా రైనో స్క్లీరోమాటిస్, త్రీ టైప్స్ ఆఫ్ క్లెబ్సియల్లాస్ ఆర్ దేర్. కమ్ టు క్లెబ్సియల్లా న్యూమోనియే. క్లెబ్సియల్లా న్యూమోనియే ఈజ్ ఏ గ్రామ్ నెగటివ్ నాన్ మొటైల్ ఎన్క్యాప్సులేటెడ్ లాక్టోస్ ఫర్మెంటింగ్ ఫ్యాకల్టేటివ్ అనరోబిక్ రాస్ షేప్డ్ బ్యాక్టీరియం. ఇట్ అపియర్స్ యాజ్ ఏ మ్యూకాయిడ్ లాక్టోస్ ఫర్మెంటర్ ఆన్ మెకాంకి అగర్. ఆల్దో ఫౌండ్ ఇన్ ది నార్మల్ ఫ్లోరా ఆఫ్ ది మౌత్, స్కిన్ అండ్ ఇంటెస్టైన్స్, ఇట్ కెన్ కాజ్ డిస్ట్రక్టివ్ చేంజెస్ టు హ్యూమన్ అండ్ యానిమల్ లంగ్స్ ఇఫ్ ఆస్పిరేటెడ్ స్పెసిఫికల్లీ టు ద ఆల్వియోలీ, రిజల్టింగ్ ఇన్ బ్లడీ బ్రౌనిష్ ఆర్ ఎల్లో కలర్డ్ జెల్లీ లైక్ స్పుటమ్ ఇన్ ది క్లినికల్ సెట్టింగ్. ఇట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మెంబర్ ఆఫ్ ది జీనస్ క్లెబ్సియల్లా ఆఫ్ ది ఎంటిరో బ్యాక్టీరియేసీ. క్లెబ్సియల్లాలోని రకాలు మూడు రకాలు, క్లెబ్సియల్లా న్యూమోనియే, క్లెబ్సియల్లా ఓజోన్, క్లెబ్సియల్లా రైనో స్క్లీరోమాటిస్. ఇప్పుడు క్లెబ్సియల్లా న్యూమోనియా గురించి తెలుసుకుందాం. క్లెబ్సియల్లా న్యూమోనియా అనేది గ్రామ్ నెగటివ్, చలనరహిత, క్యాప్సిల్ రహిత, లాక్టోస్ ఫర్మెంటింగ్, ఫ్యాకల్టేటివ్, వాయు రహిత, కడ్డీ ఆకారము గల బ్యాక్టీరియము. ఇది మెకాంకి అగర్లో శ్లేష్మంతో కూడిన శ్లేష్మ లాక్టోస్ ఫర్మెంటింగ్ గా కనిపిస్తుంది. మెకాంకి అగర్లో ఇది లాక్టోస్ ఫర్మెంట్ చేసి ఆ కాలనీస్ ని పింక్ కలర్ కింద పింక్ కలర్డ్ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు ఇది నార్మల్ ఫ్లోరా ఆఫ్ ది మౌత్, స్కిన్, ఇంటెస్టైన్ లో కూడా కనిపిస్తుంది. మెయిన్ గా బయోకెమికల్ టెస్ట్, ద బాసిల్లస్ ఫర్మెంట్స్ గ్లూకోజ్, లాక్టోస్, సుక్రోజ్, మానిటోన్ విత్ ది ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ అబోండెంట్ గ్యాస్. ఇండోల్ అండ్ మిథైల్రేట్ నెగటివ్, బీపీ అండ్ సిట్రేట్ పాజిటివ్, ఇట్ ఫార్మ్స్ యూరియాస్. ద మోస్ట్ కామన్ కండిషన్ కాజ్డ్ బై క్లెబ్సియల్లా బ్యాక్టీరియా అవుట్ సైడ్ ది హాస్పిటల్ ఈజ్ న్యూమోనియా, టిపికల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రాంకో న్యూమోనియా అండ్ ఆల్సో బ్రాంకైటిస్. దీస్ పేషెంట్స్ హ్యావ్ అన్ ఇంక్రీజ్ టెండెన్సీ టు డెవలప్ లంగ్ యాప్సిస్, కావిటేషన్, ఎంఫిమా అండ్ ప్లూరల్ అడ్హెషన్స్. ఇట్ హ్యాస్ ఏ డెత్ రేట్ అరౌండ్ 50% ఈవెన్ విత్ యాంటీమైక్రోబియల్ థెరపీ. కమ్ టు వాట్ ఈస్ న్యూమోనియా. న్యూమోనియా ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్స్. ఇట్ అక్కర్స్ వెన్ వైరసెస్, బ్యాక్టీరియా ఆర్ ఫంగి కాజ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద ఆల్వియోలీ ఇన్ ది లంగ్స్. వాట్ ఈజ్ ఆల్వియోలీ? ఆల్వియోలీ ఆర్ టైనీ ఎయిర్ సాక్స్ ఇన్ ది లంగ్స్. అండ్ బ్రాంకో న్యూమోనియా. వాట్ ఈజ్ బ్రాంకో న్యూమోనియా? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ న్యూమోనియా దట్ కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద ఆల్వియోలీ. సమ్వన్ విత్ బ్రాంకో న్యూమోనియా మే హ్యావ్ ట్రబుల్ బ్రీతింగ్ బికాస్ దేర్ ఎయిర్ వేస్ ఆర్ కన్స్ట్రిక్టెడ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్. దేర్ లంగ్స్ మే నాట్ గెట్ ఇనఫ్ ఎయిర్. సిమ్టమ్స్ ఆఫ్ బ్రాంకో న్యూమోనియా కెన్ బి మైల్డ్ ఆర్ సివియర్. దెన్ కమ్ టు బ్రాంకైటిస్. People with bronchitis have swelling and inflammation in their bronchial tubes, the air passages that link the mouth and nose with the lungs. Symptoms of bronchitis include a cough, wheezing, and difficulty in breathing. People may also have trouble clearing heavy mucus or phlegm from their airways. Abscess, lung abscess. An abscess is a collection of pus that has a built up
within the tissue of the body. Emphyma. Emphyma is also called pyothorax or purulent pleuritis. It is a condition in which pus gathers in the area between the lungs and the inner surface of the chest wall. This area is known as the pleural space. Bacillus. E. bacillus glucose ni, lactose ni, sucrose ni, mannitol ni ferment chestundi. Indole methyl red negative, VP and citrate positive, urease ni form chestundi. The most common condition caused by Klebsiella. E. bacteria common ga sadharana ee paristhiti sadharananga aaspatri nepajyamlo సంకోచించబడుతుంది. ఇతర అనారోగ్యాల చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వ్యక్తులు తరచూ రోగ నిరోధక వ్యవస్థతో రాజీ పడతారు. అటువంటి టైంలో అవుట్సైడ్ ద హాస్పిటల్ ద క్లెప్షియల్లా కాజింగ్ డిసీజెస్ న్యూమోనియా, బ్రాంకోన్యూమోనియా. బ్రాంకోన్యూమోనియా అనగా న్యూమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వర్గం. వైరస్లు, బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచలనగా అల్వియోలిలో మంట మరియు సంక్రమణం కారణమైనప్పుడు ఇది సంభవిస్తుంది. బ్రాంకో న్యూమోనియా అనేది ఒక రకమైనటువంటి న్యూమోనియా. ఇది అల్వియోలిలో మంటను కలిగిస్తుంది. బ్రాంకో న్యూమోనియా ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు, ఎందుకంటే వారి వాయు మార్గాలు సంకోచించబడతాయి. మంట కారణంగా వారి ఊపిరితిత్తులకు తగినంత గాలి రాకపోవచ్చు. బ్రాంకో న్యూమోనియా యొక్క లక్షణాలు తేలికపాటి నుంచి అధికంగా కూడా ఉంటాయి. అవి జ్వరము, శ్లేష్మం తెచ్చే దగ్గు, శ్వాస అడకపోవట, ఛాతీ నొప్పి, వేగంగా శ్వాస, చలి, తలనొప్పి, అధిక దగ్గు కారణంగా మంట వలన కలిగే ఫ్లూరిసి ఉంటుంది. బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ ఉన్నవారికి వారి శ్వాసనాళ గొట్టాలలో వాపు మరియు మంట ఉంటుంది. నోరు మరియు ముక్కును ఊపిరితిత్తులతో కలిపే గాలి గదులు. బ్రాంకైటిస్ యొక్క లక్షణాలు దగ్గు, శ్వాసలోపము మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగి ఉంటాయి. లంగ్ అబ్సిస్ అనగా చీము అనేది చీము యొక్క బాధాకరమైన సేకరణ. సాధారణంగా బ్యాక్టీరియా సంక్రమణ వల్ల కలుగుతుంది. శరీరంలో ఎక్కడైనా అబ్సెస్ అభివృద్ధి చెందుతుంది. ఇది రెండు రకాల గడ్డలపై దృష్టి పెడుతుంది. చర్మం గడ్డలు, అంతర్గత గడ్డలు. ఇవి చర్మం కింద అభివృద్ధి చెందుతాయి. వాటిని చర్మం గడ్డలు అంటారు. అంతర్గత గడ్డలు శరీరం లోపల ఒక అవయవంలో లేదా అవయవాల మధ్య ఖాళీలలో అభివృద్ధి చెందుతాయి. చీము యొక్క లక్షణాలు చర్మం గడ్డ తరచుగా చర్మం యొక్క ఉపరితలం క్రింద వాపు, చీముతో నిండిన ముద్దగా కనిపిస్తుంది. వీరు అధిక ఉష్ణోగ్రత మరియు చలి వంటి సంక్రమణ యొక్క ఇతర లక్షణాలను కూడా కలిగి ఉండవచ్చు. ఎంఫిమా. ఎంఫైమాను పయోథోరిక్స్ లేదా ప్లూరెంట్ ప్లూరిటిస్ అని కూడా అంటారు. చీము ఊపిరితిత్తులు మరియు ఛాతీ గోడ లోపలి ఉపరితలం మధ్య ఉన్న ప్రదేశంలో చీమును సేకరిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్లూరల్ స్పేస్ అని అంటారు. ఇక్కడ ఈ న్యూమోనియా వల్ల సాధారణంగా డెత్ రేట్ అనేది మరణాల సంఖ్య 50% ఉంటుంది. ఎప్పుడు యాంటీ మైక్రోబియల్ థెరపీ తీసుకున్న తర్వాత కూడా డెత్ రేటు 50%గా ఉంటుంది. సైన్స్ అండ్ సింప్టమ్స్. ఇండివిజువల్స్ విత్ క్లెప్షియల్లా న్యూమోనియా టెండ్ టు కాఫ్ అప్ ఏ క్యారెక్టరిస్టిక్ స్పుటమ్ యాజ్ వెల్ యాజ్ హ్యావింగ్ ఫీవర్, నౌజియా, టాకికార్డియా అండ్ వామిటింగ్. క్లెప్షియల్లా న్యూమోనియా టెన్స్ టు ఎఫెక్ట్ పీపుల్ విత్ అండర్లయింగ్ కండిషన్స్ సచ్ ఏజ్ ఆల్కహాలిజం. డయాగ్నసిస్. Diagnosis is made by culturing appropriate specimens and identifying the isolate by biochemical reactions. Antibiotic sensitivity should invariably done. And come to the
Remaining two types of Klebsiella organisms, Klebsiella ozone and Klebsiella rhinosclerosomatis. Klebsiella ozone, a bacillus associated with ozone, a disease characterized by foul smelling nasal discharge. Klebsiella rhinosclerosomatis, this bacillus causes rhinoscleroma, a chronic granulomatous hypertrophy of the nose. Another organism of gram-negative bacilli, that is Shigella. Morphology. Shigella are short gram-negative rods about 0.5 to 1.3 microns in size. They are non-motile, non-sporing and sporing and non-capsulated. Fimbriae may be present. ఇంకొక రకమైనటువంటి గ్రామ్ బాసిల్లై నెగటివ్ బాసిల్లై షిజెల్లా. దాని యొక్క మార్ఫాలజీని చూసుకున్నట్టయితే షిజెల్లా చిన్నటువంటి గ్రామ్ నెగటివ్, కడ్డీ ఆకారంలో మరియు 0.5 to 1.3 మైక్రాన్స్ సైజ్లో ఉన్నటువంటి చిన్న కడ్డీ ఆకారం కలిగినటువంటి బ్యాక్టీరియా. ఇవి చలనరహిత, సిద్ధబీజరహిత మరియు సిద్ధబీజ సహిత మరియు క్యాప్సూల్ రహిత ఆర్గానిజమ్స్, ఫింబ్రియా కలిగి ఉండొచ్చు. షిజెల్లా షేప్. షిజెల్లా డిసెంట్రీ ఈజ్ ఎ షార్ట్ రాడ్ షేప్ బ్యాక్టీరియం. సైజ్, ద సైజ్ ఆఫ్ షిజెల్లా డిసెంట్రీ ఈజ్ అబౌట్ 1 to 3 మైక్రోమీటర్ అండ్ 2.5 మైక్రోమీటర్. అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్, షిజెల్లా డిసెంట్రీ ఈజ్ అరేంజ్డ్ సింగిల్లీ ఆర్ ఇన్ పేర్. Cultural characters. They are aerobes and facultative anaerobes, growing within a temperature range of 10 to 40 degrees centigrade and pH of 7.4. They grow on ordinary media after overnight incubation. Colonies are small, about 2 millimeter in diameter. Circular, convex, smooth and translucent. Eoxycholate citrate agar is a useful selective medium. Shigella yokka cultural characters ni ganaka chusukunnatlayite ivi vayu sahita mariyu facultative vayu rahita organisms. Ivi 10 nunchi 40 degrees centigrade vadda mariyu pH 7.4 vadda ivi vruddhi chendutayi. ఇవి సాధారణ మీడియంలో కూడా ఇవి వృద్ధి చెందుతాయి. ఆఫ్టర్ ఓవర్ నైట్ ఇంక్యుబేషన్, ఒక రాత్రి మొత్తంలో కూడా ఇంక్యుబేషన్ చేసినప్పుడు కాలనీస్ చిన్నగా మరియు 2 మిల్లీమీటర్ల డయామీటర్లో గుండ్రంగా, కాన్వెక్స్లో స్మూత్గా ఉంటాయి. ఈ ఆర్గానిజమ్స్ ఈ ఆక్సికోలర్ సిట్రేట్ అగర్ మీడియంలో పెరుగుతాయి. In Mekonki agar medium, the colonies of Shigella dysenteriae are colorless due to the lack of lactose fermentation, which is of great importance in differentiating Shigella dysenteriae from other bacteria present in the specimen, especially from gram-positive bacteria and Escherichia coli, which is lactose fermenter and gives pink color colonies on మెకాంకి అగార్ మీడియం. మెకాంకి అగార్ మీడియంలో షిజెల్లా డిసెంట్రీ యొక్క కాలనీస్ కలర్ లేకుండా ఉంటాయి. ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ లాక్టోస్ ఫర్మెంటేషన్. ఇది లాక్టోస్ ని ఫర్మెంట్ చేయలేదు, ప్రొడ్యూస్ చేయలేదు. దానివల్ల కలర్లెస్ కాలనీస్ ని ఏర్పడతాయి. దీని వలన ఈ షిజెల్లా డిసెంట్రీ ఆర్గానిజమ్స్ ని వేరే ఆర్గానిజమ్స్ నుంచి, అంటే లాక్టోస్ ఫర్మెంట్ చేసేటటువంటి ఆర్గానిజమ్స్ నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, గ్రామ్ పాజిటివ్ మరియు ఎస్చెరిషియా కోలి ఈ రెండు కూడా లాక్టోస్ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియాస్. అందుకని ఇవి మెకాంకి అగర్లో పింక్ కలర్ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వీటితో కలిసి ఉన్నప్పుడు షిజెల్లా కలర్లెస్ కాలనీస్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనము మిగతా ఆర్గానిజమ్స్ నుంచి షిజెల్లాని గుర్తించవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ షిజెల్లా ఈజ్ ఏ నాన్ లాక్టోస్ ఫర్మెంటర్, దట్స్ వై కెనాట్ ప్రొడ్యూస్ ది కలర్డ్ కాలనీస్.
in the meconchiaga medium. Pathogenicity: Shigella cause bacillary dysentery infection occurs by ingestion. The minimum infective dose is as low as 10 to 100 bacilli as they can survive gastric acidity. Human beings are the only natural host for Shigella. Bacillary dysentery has short incubation period, 1 to 7 days, usually 48 hours. Onset and clinical causes are variable and are largely determined by the virulence of the strain. The clinical features are frequent passage of loose, scanty fecus, contacting blood and mucus with abdominal cramps and tenesmus. Complications include arthritis, toxic neuritis, conjunctivitis, perotitis, and hemolytic uremic syndrome may also occur. Shigellosis includes a whole spectrum of disease caused by Shigella. Lab diagnosis. Diagnosis is made by isolating the bacillus from feces. Fresh fecal specimens are referred to rectal swabs. They should be inoculated without delay or transported in a suitable medium, such as sacs, buffered glycerol saline, pH 7.0 to 7.4. Highly alkaline transport media used for vibrios or inhibitory for Shigella. Lab diagnosis, Shigella యొక్క lab diagnosis ni pH 7.4 దగ్గర sacs buffered glycerol saline లో transport చేస్తారు. ఇది highly alkaline transport media for vibrios. Students, this is for about Klebsiella and Shigella. Then come to the important questions for IPE. There are two types of questions: short answers questions, they carry 2 marks, and long answer questions for 6 marks. Come to the short answer questions. First one, write the examples for gram-negative bacilli. Write the morphology of Klebsiella. Write the morphology of Shigella. Write the names of Enterobacteriaceae. Name the causative organisms of pneumonia and shigellosis. Long answer questions. Write the morphology and lab diagnosis of pneumococci. And write the morphology and lab diagnosis of Shigella. These are the questions come for IPE. So, all this for the gram-negative bacilli. These are the members of Enterobacteriaceae. So, Klebsiella is causing the pneumonia, bronchitis, bronchopneumonia. And Shigella, Shigellosis ni kalagachestundi. Atisara vyadini kalagachestundi. I hope you all understand. Thank you. Hello, I am Dr. Satya Narayana. Today we will take up a topic that is anaerobic bacteria from microbiology subject. Anaerobic bacteria. What is the meaning of anaerobic bacteria? The bacteria which grow or multiply in the absence of oxygen are called as anaerobic bacteria. So, in your syllabus,
There are some of the anaerobic organisms are there. Those are bacteroids, and some of the Clostridium species are kept in your syllabus under anaerobic bacteria. Anaerobic bacteria leda vayu rahita bacteria antaru. So mari vayu rahita bacteria anaganemi ante vayu rahita bacteria lu ante ye bacteria laite oxygen lenatvanti pradeshamlo ఆక్సిజన్ లేనటువంటి సందర్భాలలో వృద్ధి చెందుతాయో లేదా పెరుగుతాయో అట్లాంటి బ్యాక్టీరియాలను మనము వాయురహిత బ్యాక్టీరియాలు లేదా ఎనరోబిక్ బ్యాక్టీరియాలుగా చెప్పడం జరుగుతుంది. మీ సిలబస్లో బ్యాక్టీరాయిడ్స్ మరియు క్లాస్ట్రీడియం జాతికి చెందినటువంటి కొన్ని బ్యాక్టీరియాలను మీ సిలబస్లో ఈ టాపిక్ కింద ఉంచడం జరిగింది. వాటిని గురించి తెలుసుకుందాం. First one, bacteroids. Bacteroids are a genus of gram-negative bacillus bacteria. Bacteroids species are non-endospore-forming anaerobes and may be either motile or non-motile depending on the species. One of the most important clinically significant is bacteroides fragilis. So, bacteroids anevi oka jati. ఈ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియాలు గ్రామ్ నెగటివ్ గా ఉంటాయి. అంటే గ్రామ్ స్టెయినింగ్ లేదా గ్రామ్స్ అద్దకం చేసినప్పుడు మనకు రెడ్ కలర్ లో కానీ లేదా పింక్ కలర్ లో కానీ అగుపిస్తాయి. దీస్ ఆర్ బ్యాసిల్లస్. ఇవి కడ్డీ ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలు. ఈ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి స్పోర్లను తయారు చేసుకోలేవు. అదేవిధంగా ఇవి వాయురహిత బ్యాక్టీరియాలు. ఇవి చలనాన్ని ఈ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తనకు తానుగా చలించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. మొటైల్ అండ్ మరికొన్ని చలనము తనకు తానుగా చలించకుండా ఉండేటటువంటి ప్రజాతులు కూడా ఈ బ్యాక్టీరాయిడ్స్ జాతి కింద ఉన్నాయి. సో అయితే ఇందులో ఈ బ్యాక్టీరాయిడ్స్ జాతి కింద బ్యాక్టీరాయిడ్స్ ఫ్రెజిలిస్ అని పిలువబడేటటువంటి ఒక బ్యాక్టీరియా చాలా క్లినికల్ గా ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియా. బ్యాక్టీరాయిడ్స్ ఫ్రెజిలిస్. బ్యాక్టీరాయిడ్స్ ఫ్రెజిలిస్ ఈజ్ ఎ గ్రామ్ నెగటివ్ బ్యాసిల్లస్ బ్యాక్టీరియం స్పీసీస్ అండ్ అన్ ఆబ్లిగేట్ ఎనరోబ్ ఆఫ్ ద గట్. ఈ బ్యాక్టీరాయిడ్స్ ఫ్రెజిలిస్ అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది గ్రామ్ నెగటివ్ బ్యాసిల్లస్. గ్రామ్ స్టెయినింగ్ లో గ్రామ్ సద్దకంలో మనకు పింక్ కలర్ లో అగుపిస్తూ కడ్డీ ఆకారంలో ఉండేటటువంటి బ్యాక్టీరాయిడ్స్ ప్రజాతికి బ్యాక్టీరాయిడ్స్ జాతికి చెందినటువంటి ఒక ప్రజాతి ఇది. అండ్ ఇది స్ట్రిక్ట్లీ ఇది అనరోబ్గా మన జీర్ణ వ్యవస్థలో లేదా పేగులలో ఆవాసం ఏర్పరచుకొని ఉంటుంది. దెన్ కమింగ్ టు ద అదర్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఈస్ దట్ క్లాస్ట్రీడియం. దెన్ కమింగ్ టు ద జనరల్ క్యారెక్టర్స్ ద జీనస్ క్లాస్ట్రీడియం consists of gram positive anaerobic spore forming spindle shaped and highly pleomorphic bacilli. So mari ee clostridium prajatulu evaithe unnayo vaati yokka sadharana lakshanalanu ganaka manam parishilinchinatlayite ee jati ki chendinatvanti bacterialu anni kuda gram positive ga untayi. Ante gram staining chesinappudu manaku blue color lo ledha violet color lo అగుపిస్తూ ఉంటాయి. ఇవి అనరోబిక్ వాయురహిత బ్యాక్టీరియాలుగా ఉంటాయి. స్పోర్ ఫార్మింగ్ స్పోర్లను అంటే సిద్ధ బీజాలను తయారు చేసుకుంటాయి. మరియు స్పిండిల్ షేప్డ్ కండె ఆకారంలో ఉంటాయి. అండ్ హైలీ ప్లియోమార్ఫిక్ బ్యాసిల్లై ఇవి ఎక్కువగా బహురూపకతను ప్రదర్శించేటటువంటి బ్యాక్టీరియాలుగా ఉంటాయి. స్పోర్స్ ఆర్ వైడర్ దాన్ బ్యాసిల్లరీ బాడీస్. స్పోర్స్ సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో అంటే బ్యాసిల్లరీ బాడీస్ అంటే బ్యాసిల్లై కంటే ఎక్కువ మొత్తంలో ఈ సిద్ధ బీజాలే మనము ఈ జాతి కింద గమనించడం జరుగుతుంది. ద జీనస్ కంటైన్స్ బ్యాక్టీరియా కాజింగ్ 3 మేజర్ డిసీజెస్ ఆఫ్ మ్యాన్, దట్ ఈస్ టెటనస్, గ్యాస్ గ్యాంగ్రీన్ అండ్ ఫుడ్ పాయిజనింగ్. సో ఈ జాతికి చెందినటువంటి బ్యాక్టీరియాలు ముఖ్యంగా 3 రకాలైనటువంటి వ్యాధులను కలుగ చేస్తాయి. అవి ఏమిటంటే టెటనస్, దాన్నే ధనుర్వాతం అంటారు. గ్యాస్ గ్యాంగ్రీన్, దీన్నే రాచపుండు అంటారు.
పుండు నుండి ఒక రకమైనటువంటి వాయువు గ్యాస్ విడుదల అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం గ్యాస్ గ్యాంగ్రీన్ అని అంటాము. అదేవిధంగా ఫుడ్ పాయిజనింగ్, సో ఆహారాన్ని కలుషితం చేసి లేదా ఆహారాన్ని విషపూరితంగా చేస్తుంది కాబట్టి దాన్ని మనము ఫుడ్ పాయిజనింగ్ అని పిలవడం జరుగుతుంది. ద మేజర్ క్లాస్ట్రిడియం స్పీసీస్ ఆర్ క్లాస్ట్రిడియం టెటానీ కాజెస్ టెటనస్, క్లాస్ట్రిడియం వెల్చి కాజెస్ గ్యాస్ గ్యాంగ్రీన్, క్లాస్ట్రిడియం బోటులినం కాజెస్ ఫుడ్ పాయిజనింగ్. సో ఈ క్లాస్ట్రిడియం ప్రజాతులు ముఖ్యంగా మూడు ఉన్నాయి. అందులో ఈ క్లాస్ట్రిడియం టెటానీ అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా, టెటనస్ లేదా ధనుర్వాతం అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగజేస్తుంది. క్లాస్ట్రిడియం వెల్చి ఏదైతే ఉందో అది గ్యాస్ గ్యాంగ్రీన్ అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగజేస్తుంది. క్లాస్ట్రిడియం బాటులినం అని పిలువబడేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఫుడ్ పాయిజనింగ్ లేదా ఆహారాన్ని విషతుల్యం లేదా కలుషితం చేస్తుంది. దెన్ కమింగ్ టు ద క్లాస్ట్రిడియం టెటానీ ఇన్ డీటెయిల్. ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సాయిల్ అండ్ ఇన్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఎనిమల్స్. సో ఈ క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా లేదా క్లాస్ట్రిడియం టెటానీ యొక్క స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మట్టిలో లేదా దుమ్ములో మరియు మానవుల యొక్క జంతువుల యొక్క పేగులలో ఇవి ఎక్కువగా ఉంటాయి. దెన్ కమింగ్ టు ద అదర్ వన్ ఇస్ ద మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే స్వరూపము లేదా స్వరూప శాస్త్రం అంటారు. ఈ క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా ఎట్లాంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది అని మనకు తెలియజేసేదే మార్ఫాలజీ. ఇట్ ఈస్ స్లెండర్ స్లెండర్ లాంగ్ స్లైట్లీ కర్వ్డ్ గ్రామ్ పాజిటివ్ 4.8 మైక్రాన్స్ టు ఇంటూ 0.5 మైక్రాన్స్ అండ్ అకరింగ్ సింగ్లీ ఆర్ ఇన్ చైన్. ఇట్ షోస్ కన్సిడరబుల్ వేరియేషన్ ఇన్ లెంగ్త్. స్పోర్స్ ఆర్ స్పెరికల్ టర్మినల్ అండ్ బల్జింగ్ గివింగ్ ద బాసిల్లై డ్రమ్స్టిక్ అపియరెన్స్. ఇట్ ఈస్ నాన్ క్యాప్సులేటెడ్ అండ్ మొటైల్. మార్ఫాలజీ ఈ క్లాస్ట్రిడియం టెటానీ బ్యాక్టీరియా యొక్క స్వరూపాన్ని గనక మనం పరిశీలించినట్టయితే ఇట్ ఈస్ స్లెండర్ అంటే సన్నగా బక్కపలచగా ఉంటుంది, లాంగ్ పొడవుగా ఉంటుంది, స్లైట్లీ కర్వ్డ్ కొద్దిగా వంపు తిరిగినట్టుగా ఉంటుంది. దెన్ గ్రామ్ పాజిటివ్ గ్రామ్స్ అద్దకము చేసినప్పుడు మనకు గ్రామ్ స్టెయినింగ్ లో మనకి బ్లూ లేదా వైలెట్ కలర్ లో కనబడుతూ ఉంటుంది. 4.8 మైక్రాన్స్ 4.8 మైక్రాన్ల పొడవును దెన్ 0.5 మైక్రాన్స్ వెడల్పును కలిగి ఉంటుంది. అక్కరింగ్ సింగ్లీ ఆర్ ఇన్ చైన్. ఇది ఒంటరిగా కానీ ఒక గొలుసు మాదిరిగా కానీ అమరికను కలిగి ఉంటుంది. ఇట్ షోస్ కన్సిడరబుల్ వేరియేషన్ ఇన్ లెంగ్త్. సో ఇది దాని యొక్క పొడవులో లేదా పరిమాణంలో కొద్దిగా తేడాలు ఉంటాయి. దెన్ స్పోర్స్ ఆర్ స్పెరికల్. స్పోర్స్ సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో అవి గోళాకారంలో ఉంటాయి. టర్మినల్ అండ్ బల్జింగ్ స్పెరికల్ టర్మినల్ అండ్ బల్జింగ్. సో ఈ స్పోర్ యొక్క ఏదేని ఒక చివర బల్జింగ్ ఒక ఉబ్బు ఉబ్బినట్టుగా లేదా వాపు మాదిరిగా కనబడుతుంది. సో విత్ దిస్ ఇట్ ఈస్ గివింగ్ ద బాసిల్లై ఏ డ్రమ్స్టిక్ అపియరెన్స్. ఈ కారణం చేత ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మన బాజా కర్ర లాగా లేదా బ్యాండ్ కర్ర లాగా మనకు అగుపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాన్ క్యాప్సులేటెడ్ ఇది క్యాప్సూల్స్ ను తయారు చేయలేదు. అండ్ మొటైల్ ఈ బ్యాక్టీరియా తనకు తానుగా చెలించేటటువంటి లేదా కదిలేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి బ్యాక్టీరియా. దెన్ కమింగ్ టు ద అనదర్ వన్ కల్చరల్ క్యారెక్టర్స్. కల్చరల్ క్యారెక్టర్స్ అంటే వృద్ధిపరచు లక్షణాలు. సో మనం ల్యాబ్ లో బ్యాక్టీరియాను కనుక పెంచినట్లయితే మరి ఆ బ్యాక్టీరియా ఏ లక్షణాలను కలిగి ఉంటుంది అని మనకు తెలియజేసేదే కల్చరల్ క్యారెక్టర్స్. సో ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఎనరోబ్ దట్ గ్రోస్ ఓన్లీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ద ఆప్టిమమ్ టెంపరేచర్ ఈస్ 37 డిగ్రీస్ సెల్సియస్ అండ్ పిహెచ్ 7.4. ఇట్ గ్రోస్ ఫెయిర్లీ వెల్ ఇన్ ఆర్డినరీ మీడియా. సో మరి ఈ క్లాస్ట్రిడియం టిటానీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ ఎనరోబ్. ఇది స్ట్రిక్ట్ గా ఒక వాయురహిత బ్యాక్టీరియా. దట్ గ్రోస్ ఓన్లీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తున్నాం. అంటే ఆక్సిజన్ లేనటువంటి ప్రదేశంలో మాత్రమే వృద్ధి చెందేటటువంటి బ్యాక్టీరియా ఇది. మరి ఆక్సిజన్
లేనటువంటి ప్రదేశం అనేది ఎక్కడ ఉంటుంది? మరి ఆక్సిజన్ అంతటా ఉంటుంది కదా. ఆక్సిజన్ లేనటువంటి ప్రదేశం అంటే ఏమిటి? డెడ్ టిష్యూ, మృత కణజాలము. చనిపోయినటువంటి కణజాలంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. చనిపోయినటువంటి కణజాలంలో మనకు స్పోర్ రూపంలో ప్రవేశించినటువంటి ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించి మన శరీరంలో మృత కణజాలం ఏర్పడినటువంటి సందర్భాలలో అది యాక్టివ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ ఎనరోబిక్ కండిషన్ లేదా వాయురహిత ప్రదేశం అనేది ఎక్కడ ఉంటుంది? మన మృత కణజాలంలో లేదా డెడ్ టిష్యూలో ఉంటుంది. అట్లాంటి టిష్యూలో డెవలప్ అయ్యేటటువంటి బ్యాక్టీరియా. సో ద ఆప్టిమం టెంపరేచర్ ఇస్ 37 degrees Celsius. సో ఈ బ్యాక్టీరియా పెరగడానికి లేదా వృద్ధి చెందడానికి కావలసినటువంటి ఉష్ణోగ్రత 37 degrees Celsius. అది మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత. మరియు 7.4 pH మాధ్యమం కలిగి ఉన్నటువంటి కల్చర్ మీడియా పైన ఈ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇట్ గ్రోస్ ఫెయిర్లీ వెల్ ఆన్ వెల్ ఇన్ ఆర్డినరీ మీడియా. సాధారణ మీడియాల పైన కూడా ఇది బాగానే పెరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఈ బ్యాక్టీరియాను మనం వృద్ధిపరచడానికి జనరల్ గా రాబర్ట్సన్ కుక్కుడ్ మీట్ మీడియంను కానీ లేదా బ్లడ్ ఆగార్ను కానీ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఇస్ ద రాబర్ట్సన్ కుక్కుడ్ మీట్ మీడియం. ఇట్ గ్రోస్ వెల్ ఇన్ దిస్ మీడియం విత్ టర్బిడిటీ అండ్ గ్యాస్ ఫార్మేషన్. ద మీట్ ఈస్ నాట్ డైజెస్టెడ్ బట్ ఇన్ టర్న్ బ్లాక్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఇంక్యుబేషన్. సో మనము రాబర్ట్సన్ కుక్కుడ్ మీట్ మీడియం ను, దిస్ ఇస్ ఎనరోబిక్ మీడియం. సో ఈ మీడియం ను మనం ఇక్కడ కల్చర్ మీడియంగా తీసుకున్నప్పుడు దీనిపైన బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. మరియు ఈ బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనకు టర్బిడిటీ, టర్బిడ్ అంటే బురద మాదిరిగా కనబడుతుంది. అదేవిధంగా గ్యాస్ ఫార్మేషన్, అందులో నుండి బబుల్స్, ఎయిర్ బబుల్స్ ఇట్లా బర్స్ట్ అవుతున్నట్టుగా మనకు ఆ బబుల్స్ బర్స్ట్ అయిపోతూ ఆ బుడగలు పగిలిపోతూ అందులో నుండి ఒక వాయువు గ్యాస్ విడుదలవుతూ ఉంటుంది. ద మీట్ ఈస్ నాట్ డైజెస్టెడ్ బట్ ఇట్ ఇస్ టర్న్ బ్లాక్ ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఇంక్యుబేషన్. ఎక్కువసేపు మనం కనుక ఇంక్యుబేషన్ చేసినట్లయితే మనకు ఈ కల్చర్ మీడియాలో ఉన్నటువంటి మీట్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ కాకుండా అది బ్లాక్ కలర్ లోకి మారిపోతూ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద అదర్ వన్ ఇస్ న్యూట్రియంట్ ఆగార్ మీడియం. న్యూట్రియంట్ ఆగార్ మీడియంను కూడా మనము ఇక్కడ కల్చర్ మీడియంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి న్యూట్రియంట్ ఆగార్ మీడియం పైన కల్చర్ చేసినప్పుడు దాని కల్చర్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇట్ ప్రొడ్యూసెస్ స్వామింగ్ గ్రోత్ ఫార్మింగ్ ఫైన్ ఫిల్మ్ ఓవర్ ద మీడియం. బై ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆగార్ ఇన్ ద మీడియం ఆఫ్టర్ 2 to 4 days ఇంక్యుబేషన్, కాలనీస్ ఆర్ ఇర్రెగ్యులర్లీ రౌండ్ 2 to 5 millimeters ఇన్ డయామీటర్, ట్రాన్స్లియంట్ గ్రేష్ ఎల్లో విత్ గ్రాన్యులార్ సర్ఫేస్ అండ్ ఇల్ డిఫైన్డ్ ఎడ్జెస్. సో మరి ఈ కల్చర్ ప్లేట్ ను కనుక మనం గమనించినట్లయితే అందులో క్లాస్ట్రిడియం టిటానీ బ్యాక్టీరియా కనుక ఉన్నట్లయితే, ఇట్ ప్రొడ్యూసెస్ స్వామింగ్ గ్రోత్. స్వామింగ్ గ్రోత్ అంటే గుంపులు గుంపులుగా ఒక అలల మాదిరిగా మనకు ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ మన మీడియం పైన ఒక ఫైన్ ఫిల్మ్, ఒక ఒక పలుచటి, ఒక పూత మాదిరిగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఆగార్ యొక్క కాన్సన్ట్రేషన్ను, గాఢతను మనము పెంచినట్లయితే 2 to 4 రోజుల తర్వాత కాలనీస్ ఇర్రెగ్యులర్గా, వంకర టింకరగా 2 to 5 millimeters వ్యాసంతో కాంతి నిరోధకంగా మనకు బూడిద వర్ణము మరియు ఎల్లో కలర్లో, పసుపు రంగులో మనకు ఈ గ్రాన్యులార్ సర్ఫేస్ అంతా కూడా, ఇల్ డిఫైన్డ్ ఎడ్జెస్ అంచులు అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. రెసిస్టెన్స్. మరి క్లాస్ట్రిడియం టిటానీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఏ విధంగా ప్రతిఘటిస్తుంది, తనకు తానుగా రక్షించుకుంటుంది అంటే, స్పోర్స్ ఆఫ్ క్లాస్ట్రిడియం టిటానీ విత్ స్టాండ్ బాయిలింగ్ ఫార్ 15 to 90 minutes, ఆటోక్లేవింగ్ ఎట్ 121 degrees Celsius ఫార్ 20 minutes కిల్స్ స్పోర్స్. స్పోర్స్ అదర్వైజ్ కెన్ సర్వైవ్ ఇన్ సాయిల్ ఫర్ ఇయర్స్. అయోడిన్ 1% aqueous solution and hydrogen peroxide kills spores within few minutes. So, ఈ బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం టిటానీ బ్యాక్టీరియా యొక్క స్పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి
చాలా హైలీ రెసిస్టెన్స్, మనం ఆల్రెడీ ఇదివరకే ప్రీవియస్ టాపిక్స్ లో చదువుకున్న విధంగా స్పోర్స్ అనేవి సిద్ధ బీజాలు అనేవి దీస్ ఆర్ ద హైలీ రెసిస్టెంట్ డార్మెంట్ స్టేట్ ఆఫ్ బ్యాక్టీరియా అని చదివాము. అంటే ఇవి ఎక్కువగా ప్రతిఘటించేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి, ఇవి సులభంగా చనిపోవు. మరి ఈ బ్యాక్టీరియాలు మనము 15 నుండి 90 నిమిషాలు మనం బాయిల్ చేసినప్పటికీ కూడా ఈ స్పోర్లు అనేటివి ఇవి చావవు. సో మరి విత్ స్టాండ్ సజీవంగానే ఉంటాయి. బాయిలింగ్ అంటే మరగబెట్టడం. సో నీటి మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. అంటే 100 డిగ్రీస్ సెల్సియస్ కలిగి ఉన్న పదార్థంలో కూడా 15 నుండి 90 నిమిషాలు ఈ బ్యాక్టీరియా యొక్క స్పోర్లు సజీవంగా ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా నశింప చేయవచ్చు, మరి ఏ విధంగా చంపేయవచ్చు అంటే ఆటోక్లేవింగ్, 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మనము 20 నిమిషాలు ఆటోక్లేవింగ్ చేస్తే మాత్రమే ఈ బ్యాక్టీరియా యొక్క స్పోర్లను మనకు చంపడానికి వీలవుతుంది. సో అదేవిధంగా ఈ స్పోర్లు ఈ సాయిల్లో మట్టిలో దుమ్ములో కొన్ని సంవత్సరాల వరకు కూడా సజీవంగా ఉంటాయి. మరి ఈ బ్యాక్టీరియా ఈ స్పోర్లను మరి మనం సులభంగా నశింప చేయాలి, ఏ విధంగా నశింప చేయవచ్చు అంటే అయోడిన్ లేదా టింక్చర్ అయోడిన్, మనము దెబ్బలు తగిలితే పెట్టుకునేటటువంటి అయోడిన్ ఉంటుంది చూడండి, ఆ అయోడిన్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి కొన్ని నిమిషాల్లోనే మనము ఈ స్పోర్లను నశింప చేయడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద పెథోజెనిసిస్, వ్యాధికారకత అంటారు. మరి ఈ క్లాస్ట్రిడియం టిటాని బ్యాక్టీరియా ఏ వ్యాధిని కలుగ చేస్తుంది అంటే టెటనస్ అని పిలువబడేటటువంటి ఒక వ్యాధిని కలుగ చేస్తుంది. ఈ టెటనస్ దీన్నే ధనుర్వాతం అని అంటారు. సో ఈ ధనుర్వాతము ఎవరిలో అయినా రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ధనుర్వాతం అనేది ఈ క్లాస్ట్రిడియం టిటాని మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరంలోని అన్ని కండరాల పైన పనిచేసి మన శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నీ బిగుసుకుపోయే విధంగా ఒక రకమైనటువంటి విష పదార్థాలను ఈ బ్యాక్టీరియా విడుదల చేస్తుంది. దాని ఫలితంగా మన శరీరంలో ఒక స్టిఫ్నెస్, ఒక రిజిడిటీ డెవలప్ అవుతుంది. దాని ఫలితంగా మన శరీరంలోని కండరాలన్నీ కూడా బిగుసుకుపోయి లాస్ట్కు చిట్ట చివరగా మన జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి కండరాలు కూడా బిగుసుకుపోయి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. సో ఈ విధమైనటువంటి వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నటువంటి దాన్ని మనము టిటనస్ వ్యాధిగా చెప్తాము. సో కాబట్టి టిటనస్ వ్యాధిని కలుగ చేసేటటువంటి బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం టిటాని. దెన్ కమింగ్ టు ద లాబొరేటరీ డయాగ్నోసిస్, ద డయాగ్నోసిస్ ఈస్ ఆల్వేస్ క్లినికల్ అండ్ బ్యాక్టీరియలాజికల్ ఫైండింగ్స్ కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. మరి ఈ వ్యాధిని మనం నిర్ధారించాలి అని అంటే క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి మరియు బ్యాక్టీరియాలను గుర్తించడం ద్వారా, బ్యాక్టీరియలాజికల్ ఫైండింగ్స్ ద్వారా మనము ఈ బ్యాక్టీరియాను నిర్ధారించడానికి వీలవుతుంది. సో మరి ఈ బ్యాక్టీరియాలను నిర్ధారించాలి అని అంటే మనము ముఖ్యంగా 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, రెండవది కల్చర్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఇస్ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. స్మియర్స్ ఫ్రమ్ ఊండ్ మెటీరియల్ ఆఫ్టర్ గ్రామ్ స్టెయినింగ్ షోస్ గ్రామ్ పాజిటివ్ బ్యాసిల్లై విత్ టిపికల్ డ్రమ్ స్టిక్ అపియరాన్స్. సో మరి ఇక్కడ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే మరి బ్యాక్టీరియాను మనం మైక్రోస్కోప్ లో గుర్తించాలి. సో మైక్రోస్కోప్ లో బ్యాక్టీరియాను గుర్తించాలి అని అంటే ఇక్కడ మనం పేషెంట్ నుండి నమూనాను సేకరించాలి. మరి ఏం నమూనాను సేకరించాలి, ఊండ్ మెటీరియల్. సో ఆ పేషెంట్ లేదా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే గాయపడ్డాడో, ఆ గాయము నుండి వచ్చేటటువంటి చీమును కానీ లేదా అక్కడి నుండి వచ్చేటటువంటి స్రావాలను కానీ మనం శాంపుల్గా నమూనాగా ఈ వ్యాధిలో సేకరించడం జరుగుతుంది. సో ఆ విధంగా సేకరించిన తర్వాత ఆ నమూనాను ఉపయోగించి స్మియర్ ప్రిపేర్ చేయాలి. స్మియర్ ప్రిపేర్ చేసిన తర్వాత గ్రామ్స్ అద్దకాన్ని చేసి మైక్రోస్కోప్ లో కనుక మనం గమనించినట్లయితే, ఆ నమూనాలో కనుక క్లాస్ట్రిడియం టిటాని స్పోర్స్ కనుక ఉన్నట్లయితే అవి మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాసిల్లైలుగా కడ్డీ ఆకారంలో ఉండి బ్లూ కలర్లో లేదా వైలెట్ కలర్లో కనబడుతూ డ్రమ్ స్టిక్ అపియరెన్స్ అంటే బాజా కర్ర మాదిరిగా మనకు అగుపిస్తాయి. దీని ద్వారా మనం క్లాస్ట్రిడియం టిటానిని నిర్ధారించవచ్చు. ఇదే కాకుండా కల్చర్, మనము ల్యాబ్లో వృద్ధిపరచి కూడా ఈ బ్యాక్టీరియాను పెంచి కూడా మనము
బ్యాక్టీరియాను నిర్ధారించడానికి వీలవుతుంది. సో డయాగ్నోసిస్ ఈస్ డన్ బై కల్చర్ ఈజ్ మోర్ డిపెండబుల్. సో ఈ కల్చర్ ద్వారా మనము అక్యురేట్ గా ఇంకా ఎక్కువ శాతము మనం నిర్ధారించడానికి వీలవుతుంది. ఎక్సైజ్డ్ బిట్స్ ఆఫ్ టిష్యూ ఫ్రమ్ నెక్రోటిక్ డెప్త్ ఆఫ్ వూండ్ ఈజ్ ఇనాక్యులేటెడ్ ఇన్ టు కుక్కుడ్ మీట్ బ్రాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ఆగార్. సో ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఎనరోబిక్ కండిషన్ అని చెప్పాం. ఎనరోబిక్ కండిషన్ ఎక్కడ ఉంటుంది? ఎనరోబిక్ కండిషన్ అంటే మన శరీరానికి గాయపడిన తర్వాత ఆ గాయపడినటువంటి కణజాలం ఏదైతే ఉందో కొంతకాలం తర్వాత అది చనిపోతుంది. దాన్నే మనం నెక్రోటిక్ టిష్యూ అంటారు. డెత్ ఆఫ్ ద టిష్యూ ఈస్ కాల్డ్ యాజ్ నెక్రోసిస్. చనిపోయినటువంటి లేదా నిర్జీవమైనటువంటి లేదా కుళ్ళిపోయినటువంటి కణజాలంలో ఈ బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి అక్కడి నుండి మనము శాంపుల్ను ఆ కణజాలాన్ని శాంపుల్గా తీసుకొని మనము ఈ రాబర్సన్ కుక్కుడ్ మీట్ మీడియం మీద కానీ లేదా బ్లడ్ ఆగార్ పైన కానీ మనం ఇనాక్యులేట్ చేసి మనము ఆ లక్షణాలను ముందు కల్చరల్ క్యారెక్టర్స్లో చదివిన విధంగా గమనించి వ్యాధిని నిర్ధారించడానికి వీలవుతుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ ఈస్ దట్ ఎనిమల్ ఇనాక్యులేషన్. ఇక్కడ మనము ఈ వ్యాధిని నిర్ధారించడం కోసం, టెటనస్ వ్యాధిని నిర్ధారించడం కోసం ఎనిమల్ ఇనాక్యులేషన్ జంతువుల మీద కూడా ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ప్రయోగశాల జంతువుగా మౌస్ లేదా దీన్నే చిట్టెలక లేదా చుంచెలక అంటారు. ఈ చిట్టెలకను ఒక ప్రయోగశాల జంతువుగా మనం ఇక్కడ ఉపయోగించి ఆ జంతువు పైన కూడా మనం ప్రయోగం నిర్వహించడం జరుగుతుంది. దెన్ మౌస్ ఈస్ సూటబుల్ ల్యాబొరేటరీ ఎనిమల్ ఫర్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ టాక్సిజెనిసిటీ. 2 to 4 days ఓల్డ్ కుక్కుడ్ మీట్ కల్చర్ దట్ ఈస్ 0.2 ml ఈస్ ఇనాక్యులేటెడ్ ఇన్ టు ద రూట్ ఆఫ్ టెయిల్ ఆఫ్ ఎ మౌస్. ఈ చుంచెలుకను మనం తీసుకొని సో ఈ చుంచెలుకలో మనము టాక్సిజెనిసిటీ అందులో ఎంత విషపూరితమైంది అని మనం గుర్తించడం ద్వారా మనము ఈ వ్యాధిని నిర్ధారించడానికి వీలవుతుంది. 2 to 4 రోజుల కుక్కుడ్ మీట్ కల్చర్ను 0.2 ml తీసుకొని ఆ చుంచెలుక యొక్క తోక భాగంలో మనము ఇనాక్యులేట్ చేయాలి లేదా ఇంజెక్ట్ చేయాలి. కల్చర్ మీడియంను ఇంజెక్ట్ చేసి మనము ఆ చుంచెలుకను గమనించాలి. సో సింప్టమ్స్ అపియర్ ఇన్ టెస్ట్ ఎనిమల్ ఇన్ 12 to 24 hours విత్ స్టిఫ్నెస్ ఆఫ్ టెయిల్. రిజిడిటీ డెవలప్స్ టు ద ఇనాక్యులేటెడ్ సైడ్ ఆఫ్ ద లెగ్, అపోజిట్ లెగ్, ట్రంక్, ఫోర్ లింబ్ ఇన్ దిస్ ఆర్డర్. ద ఎనిమల్ డైస్ విత్ ఇన్ 2 days. హౌఎవర్ అపియరెన్స్ ఆఫ్ అసెండింగ్ టెటనస్ ఈస్ టెటనస్ ఇన్ ఎనిమల్ ఈజ్ డయాగ్నోస్టిక్. సో ఈ చుంచెలుకను కనుక మనం గమనించినట్లయితే ఈ ఎనిమల్లో 12 to 24 గంటల తర్వాత మనకి ఈ ఎలుక యొక్క తోక భాగంలో స్టిఫ్నెస్ లేదా రిజిడిటీ ఒక గట్టితనం అనేది ఏర్పడుతుంది. ఈ గట్టితనం అనేది గ్రాడ్యువల్గా అసెండింగ్ ఆర్డర్లో మనము ఈ తోకకి ఏ పక్కన ఇంజెక్ట్ చేశామో, కుడి పక్కన లేదా ఎడమ పక్కన ఏ పక్కన ఇంజెక్ట్ చేశామో ఆ పక్కన ఉన్నటువంటి వెనక కాలు గట్టిగా బిగుసుకుపోతుంది. తర్వాత దాని ఆపోజిట్ లెగ్ వెనక భాగంలో ఉండి దానికి అభిముఖంగా ఉన్నటువంటి కాలు గట్టిగా పడుతుంది, గట్టి పడుతుంది. తర్వాత ట్రంక్ మొండెం కూడా గట్టి పడుతుంది. తర్వాత ముందు కాళ్ళు కూడా గట్టి పడతాయి. ఈ విధంగా ఈ గట్టిపోయడము రిజిడిటీ అనేది ఆరోహణ క్రమంలో వెనక నుండి ముందుకి వెళ్తూ ఉంటుంది. దెన్ ఈ విధంగా ఈ రిజిడిటీ అనేది డెవలప్ అయిపోయి 2 రోజుల్లో ఆ ఎలుక చనిపోతుంది. సో ఈ విధంగా ఈ అసెండింగ్ టెటనస్, దిస్ అసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో మనకు టెటనస్ ను నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. దెన్ ప్రొఫిలాక్సిస్, కమింగ్ టు ద ప్రొఫిలాక్సిస్. సో ప్రొఫిలాక్సిస్ అంటే వ్యాధి నిరోధకత అంటారు. మరి టెటనస్ రాకుండా మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోగలము అంటే ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. ఇమ్యూనిటీ ఆఫ్ టెటనస్ మే రిజల్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ ఆర్ బై ఇమ్యునైజేషన్. మరి ఈ వ్యాధి టెటనస్ వ్యాధి రాకుండా మరి ఏ విధంగా కాపాడుకోగలము, మరి ఇమ్యూనిటీని ఏ విధంగా పెంచుకోగలమంటే 2 రకాలుగా ఆ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వీలవుతుంది. ఐదర్ బై ఇన్ఫెక్షన్, ఒకసారి మనకు టెటనస్ వ్యాధి సోకి నయమైనట్లయితే మనకు వ్యాధి నిరోధకత అనేది శరీరంలో
పెంపొందుతుంది లేదా ఇమ్యునైజేషన్ వ్యాధి నిరోధక టీకాల ద్వారా కూడా మనము మన శరీరంలో ఈ టెటనస్ వ్యాధికి వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. దెన్ మరి ఈ ఇమ్యునైజేషన్ వ్యాధి నిరోధక టీకాలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే రెండు రకాలుగా తీసుకోవడానికి వీలవుతుంది. దట్ ఈస్ యాక్టివ్ ఇమ్యునైజేషన్, సెకండ్ వన్ ఇస్ ద ప్యాసివ్ ఇమ్యునైజేషన్. సో యాక్టివ్ ఇమ్యునైజేషన్ మరి ఏ విధంగా చేస్తారంటే యూజువల్లీ 2 ఇంజెక్షన్స్ 1 ml ఈచ్ ఆఫ్ టెటనస్ టాక్సైడ్ ఈస్ గివెన్ ఇంట్రామస్కులర్లీ ఎట్ ద ఇంటర్వెల్ ఆఫ్ 6 వీక్స్. థర్డ్ ఇంజెక్షన్ ఈస్ గివెన్ ఆఫ్టర్ 6 to 12 months. ఏ ఫుల్ కోర్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ కన్ఫర్స్ ఇమ్యూనిటీ ఫార్ 10 ఇయర్స్. సో మరి ఈ యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఏ విధంగా పొందవచ్చు అంటే మనము టీటీ అంటారు, దట్ ఈస్ టెటనస్ టాక్సైడ్. ఈ టీటీని ఒక 1 ml 6 వారాల వ్యవధితోని మనము 2 ఇంజెక్షన్స్ చేయించుకోవాలి. ఇది ఇంట్రామస్కులర్ గా అంటే కండరంలోకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3వ డోస్ 3rd ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది 6 నుండి 12 మాసాల వ్యవధిలో 3వ ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇది కరెక్ట్ ఇమ్యునైజేషన్ ప్రాసెస్ ఫర్ దిస్ టెటనస్. సో ఈ విధంగా మనం ఈ పూర్తి కోర్స్ తీసుకోవడం ద్వారా, ఈ 3 డోసుల టీటీ తీసుకోవడం ద్వారా మనకు 10 సంవత్సరాల వరకు మనకు టెటనస్ వ్యాధి రాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి వీలవుతుంది. దెన్ అనదర్ వన్ ఇస్ ద ప్యాసివ్ ఇమ్యునైజేషన్. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ టు బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఇట్ ఈస్ డన్ బై గివింగ్ యాంటీ టెటనస్ సీరం. ద రికమెండెడ్ డోస్ ఈస్ 1800 ఇంటర్నేషనల్ యూనిట్స్ సబ్క్యూటేనియస్లీ ఆర్ ఇంట్రామస్కులర్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ వుండింగ్. సో ప్యాసివ్ ఇమ్యునైజేషన్, సో ఇన్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, సో అత్యవసర సందర్భాలలో దీన్ని మనం ప్యాసివ్ ఇమ్యునైజేషన్ ను ఉపయోగించడం జరుగుతుంది. మరి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏమిటి అంటే యాక్టివ్ ఇమ్యునైజేషన్ ఇనిషియేట్ చేయలేనటువంటి సందర్భాలలో, ఎప్పుడైతే బాగా సివియర్ టైప్ ఆఫ్ ఇంజురీస్ ఫేస్ మీద కానీ బ్రెయిన్ కు దగ్గరగా ఉండేటటువంటి ఏరియాస్లలో బాగా సివియర్ ఇంజురీస్ జరిగినప్పుడు, ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు యాక్టివ్ ఇమ్యునైజేషన్ యూటిలైజ్ కాదు, ఉపయోగపడదు అని అనుకున్నటువంటి సందర్భాలలో మనం ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భంలో మనం యాంటీ టెటనస్ సీరం, దట్ ఈస్ ATS, లేదా దీన్ని రెడీమేడ్ యాంటీబాడీస్ అంటాం, ఇమ్యునోగ్లోబులిన్స్, దట్ ఈస్ రెడీమేడ్ యాంటీబాడీస్ ఆర్ ఇమ్యునోగ్లోబులిన్స్, టెటనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ని మనం 1800 ఇంటర్నేషనల్ యూనిట్స్ ని ఒకటే ఒకసారి మనము సబ్క్యూటేనియస్ గా అంటే చర్మం కింద లేదా కండరంలోకి మనము దెబ్బ తగలగానే అంటే విత్ షార్ట్ గ్యాప్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ, దెబ్బలు తగలగానే మనం తీసుకోవడం ద్వారా మనము ఆ వ్యక్తిని టెటనస్ వ్యాధి నుండి కాపాడడానికి వీలవుతుంది. దెన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మే ఆస్క్ ఫ్రమ్ దిస్ టాపిక్ మీన్స్ వాట్ ఆర్ బ్యాక్టీరాయిడ్స్, వాట్ ఈస్ an anaerobe, give an example, then name the Clostridium species and write the diseases caused by them, write the morphology of Clostridium tetani, write the prophylaxis of tetanus, describe the lab diagnosis of Clostridium tetani. So ee vidhanga konni questions ee topic nundi adagadaniki avakasham undi. What are bacteroids? Bacteroids anaganeemi? వాట్ ఈస్ అన్ అనరోబ్? అనరోబ్ అనగానేమి అంటే వాయురహిత బ్యాక్టీరియా అనగానేమి? గివ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణనిమ్ము. నేమ్ ద క్లాస్ట్రీడియం స్పీసీస్, క్లాస్ట్రీడియం యొక్క ప్రజాతులను తెలుపుము మరియు అవి కలుగచేసేటటువంటి వ్యాధులను తెలుపుము అని ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. దెన్ రైట్ ద మార్ఫాలజీ ఆఫ్ క్లాస్ట్రీడియం టిటానీ, క్లాస్ట్రీడియం టిటానీ యొక్క స్వరూపంను గురించి వ్రాయము. దెన్ రైట్ ద ప్రొఫిలాక్సిస్ ఆఫ్ టిటానస్, టెటనస్ వ్యాధి నిరోధకతను గురించి వ్రాయము. దెన్ అనదర్ వన్ ఈస్ డిస్క్రైబ్ ద ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ క్లాస్ట్రీడియం టిటానీ, క్లాస్ట్రీడియం టిటానీ యొక్క ప్రయోగశాల నిర్ధారణను గురించి వర్ణింపుము. మొదలగు క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి అడగడానికి అవకాశం ఉంది. ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో, ఐ థింక్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.